సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రజెంటేషన్ ఆఫ్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ దట్ ఈస్ ఓడాన్ అకౌంట్ బడ్జెట్ ఫర్ 2019-2020 బై ఫైనాన్స్ మినిస్టర్. అధ్యక్ష మరియు గౌరవ సభ్యులకు, తమ అనుమతితో 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటాన్ అకౌంటు బడ్జెట్ ప్రతిపాదనలు ఈ గౌరవ సభకు సమర్పిస్తూ ఉన్నాను. నా 11వ బడ్జెట్ను చారిత్రాత్మకమైన అమరావతిలో వరుసగా 3వసారి సమర్పించే అవకాశం రావడం గర్వకారణం. బడ్జెట్ ప్రతిపాదనలను వివరించడానికి ముందుగా జూన్ 2014లో మనం కొత్త రాష్ట్రం ఏర్పడిన ఈరోజు వరకు జరిగిన ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లను, వాటిని అధిగమించిన తీరును మననం చేసుకోవడం ముఖ్యాంశం. హేతుబద్ధత లేకుండా జరిగిన రాష్ట్ర విభజన వల్ల రాజధాని నగరాన్ని కోల్పోవడం, సరైన పద్ధతిలో ఆదాయ వ్యయాలను, ఆస్తులు, అప్పులను సక్రమంగా పంపిణీ చేయకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరాశ, నిస్పృహలు ఆవరించాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అపారమైనటువంటి పరిపాలన అనుభవం, జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి, అనేక సవాళ్లను ధీటుగా ఎదుర్కొనే శక్తి, నూతన రాష్ట్రాన్ని త్వరితగతిన అభివృద్ధి చేయగల సత్తా మన గౌరవ ముఖ్యమంత్రి వర్లి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే ఉందనే గట్టి నమ్మకంతో రాష్ట్ర ప్రధానికం యావత్తు ఆయనపై తమ ఆశలను నమ్ముకుని ఉంచారు. ఇప్పటి వరకు మనం సాధించిన పురోగతిని సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 5 సంవత్సరాల క్రితం ఉన్నప్పటికీ పరిస్థితులను బేరీజు వేసుకోవడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అప్పట్లో రాష్ట్ర ఆర్థిక మనుగడపై భయాందోళన ఉన్నాయి. కనీసం ఉద్యోగుల జీతాలను, సాధారణ ఖర్చులను కూడా చెల్లించలేరన్న అనుమానాలు అనేక మందిలో ఉండేవి. అప్పటి పరిస్థితుల్లో దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో మన రాష్ట్రం ఒకటిగా నిలబడి వరుసగా 3 ఏళ్లు 2 అంకెల వృద్ధిని సాధించగలదని ఊహించామా? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అగ్రగామి రాష్ట్రంగా ఉంటూ విదేశీ పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో ముందంజలో ఉంటామని అప్పట్లో అంచనా వేశామా? ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత నమూనాలతో అంతర్జాతీయ వేదికలపై ప్రశంసించబడి అందరి దృష్టిని ఆకర్షించేలా అంతర్జాతీయ స్థాయి నగరంగా నిలిచే ప్రజా రాజధానిని అమరావతి నిర్మిస్తామని మనం కలగన్నామా? వినూత్నంగా నిర్మితమయ్యే మన రాజధాని నగరం అమరావతికి 28,074 మంది భూయజమానులు భూసేకరణ విధానం ద్వారా స్వచ్ఛందంగా తమ భూములను ఇప్పటికీ ముందుకు వస్తారని 2,28,559 మంది ఉదారంగా విరాళాలు ఇస్తారని ఆశించామా? 70 ఏళ్ల ఆంధ్రుల కళ, మన రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం డ్యాం శరవేగంగా పూర్తవుతుందని, దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టులో ఒకటిగా నిలుస్తుందని మనం ఊహించామా? నదుల అనుసంధాన ప్రక్రియలో దేశానికే ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకమవుతుందని తలచామా? మన గడ్డ మీద నుంచే మన పరిపాలన మరియు మన న్యాయ వ్యవస్థ అమరావతి నుండే కొనసాగాలన్న కళ ఎంత స్వల్ప సమయంలో నెరవేరగలదని అనుకున్నామా? రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు అభివృద్ధి చేయగలమని అప్పట్లో ఊహించామా? తీవ్ర ఆర్థిక లోటులో కూడా పెద్ద ఎత్తున రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేస్తామని, స్వయం సహాయక మహిళా సంఘాలకు పసుపు కుంకుమ అందిస్తామని, పెన్షన్ల మొత్తాన్ని 10 రెట్లు పెంచుతామని, సంక్షేమంలో ఇతర రాష్ట్రాలకే ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకం అవుతుందని భావించామా? గ్రామీణ జీవన దశలు అన్నింటికీ వర్తించేలా అద్భుతమైన మౌలిక సదుపాయాలను నెలకొల్పే సామర్థ్యాన్ని పెంపొందించి దేశానికే మార్గదర్శకమైన నమూనాని మనం అందిస్తామని అప్పట్లో ఊహించామా? కానీ ఇవన్నీ ఈ రోజున నిజంగానే సాధించాం. అందరి కలలను నిజం చేశాం.
Adversity causes some men to break, others to break records. William Arthur Ward, an American author, says, "Inno pratikoolatal narma koda anukunna vijayalu sadhinchina ee prabhutvamlo nenu oka sabhyudini kavadam naaku ento garvakaranam. Idi sadhyapadindi ante daniki mana gaurava mukhyamantri Sri Nara Chandrababu Naidu gari mundu choopu సమర్థ నాయకత్వమే కారణం. ఆయన సమర్థ నాయకత్వం అటు రాజకీయ యంత్రాంగానికి, ఇటు ప్రభుత్వ యంత్రాంగానికి మార్గదర్శకంగా ఉంటూ రాష్ట్ర ప్రజల అపారమైన నమ్మకం పొందేందుకు కార్మోన్యుకులై అయ్యేందుకు స్ఫూర్తినిచ్చింది. కేంద్ర ప్రభుత్వం అరకొర సహాయం రాష్ట్ర సమస్యలను మరింత జటిలం చేసినప్పటికీ నాయకత్వ సామర్థ్యంతో అధికార యంత్రాంగం తోడ్పాటుతో అభివృద్ధి పదంలో మన ప్రభుత్వం కొనసాగింది అనేది మనం మరువకూడని అంశం. ప్రజలిచ్చిన బాధ్యతను వినమ్రతతో అంకిత భావంతో తన భుజస్కంధాలపై వేసుకుని 2022 నాటికి అభివృద్ధి చెందుతున్న మొదటి మూడు రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి అభివృద్ధి సాధించిన ఉత్తమ రాష్ట్రంగా రూపొందేందుకు గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు నిర్దిష్టమైన దిశ నిర్దేశం చేశారు. సమాజ వికాసం, కుటుంబ వికాసం మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు అహర్నిశలు కృషి చేస్తూ రాష్ట్ర ప్రజలందరూ ఆనందంతో పూర్తి సంతృప్తితో జీవితాన్ని గడపాలన్న లక్ష్యంతో గత 5 ఏళ్ల పరిపాలన ముందుండి నడిపించారు. సమాజంలో పెరిగిపోతున్న ఆర్థిక అసమానతల పట్ల మా ప్రభుత్వం పూర్తి జాగరూకతతో ఉంది. అందుకే మా ప్రభుత్వం అన్ని వర్గాల సమ్మిళిత అభివృద్ధి సంక్షేమ లక్ష్యం సమానత్వ ప్రాతిపదికను అందిపుచ్చుకున్నాం. తల్లి గర్భము నుండి జీవితాంతం వరకు ప్రతి దశలోనూ సంక్షేమాన్ని అమలు చేస్తున్న స్ఫూర్తిదాయకమైన ప్రభుత్వం ఇది. వ్యాపార వాణిజ్యాభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పించడంలో పాటు సమాజంలో పేదరిక నిర్మూలన, ఆహార భద్రత, సమ్మిళిత అభివృద్ధి, సేవల అందజేత, రైతులు, అసంఘటిత కార్మికులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, మహిళలు, శిశువులు, యువత, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్స్ మరియు వయోవృద్ధులకు సాధికారత కల్పించడానికి మా ప్రభుత్వం చేపట్టిన చర్యలు, పాటించిన విధానాలు, చేసిన కృషి సత్ఫలితాలను ఇచ్చాయి. నీటిపారుదల, వ్యవసాయ ఉత్పత్తి మరియు ఉత్పాదకత, ఆహార భద్రత, అందరికీ పక్కా ఇళ్ళు, సురక్షిత త్రాగునీరు, పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్తు, రోడ్ల నిర్మాణం, విద్యా నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య భద్రత, జీవనోపాధి అవకాశాలు, సామాజిక భద్రత, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేగవంతమైన అభివృద్ధిని నమోదు చేసింది. మహిళా సాధికారత మరియు వికాసం. పురుషులతో మహిళలు పోటీ పడే జెండర్ ఈక్వాలిటీ సమాజం ఏర్పడే మా ప్రభుత్వ లక్ష్యం. మహిళా సాధికారత మరియు మహిళల్లో శక్తి సామర్థ్యాలు వెలికితీయడం కోసం వారికి ఆర్థిక స్వాతంత్రం కల్పించడం, అత్యున్నత విద్య, మెరుగైన ఆరోగ్యం మరియు పోషకాహారాన్ని అందించడం, కార్మిక వర్గాన్ని భాగస్వామ్యం చేయటం మరియు ఇంటా బయట భద్రత కల్పించడం తదితర చర్యలను విస్తృతపరిచేందుకు మా ప్రభుత్వం నిబద్ధతో కృషి చేస్తోంది. గౌరవ ముఖ్యమంత్రి గారు సదా మహిళా సాధికారత కోసం బలంగా వాదించేవారు. 2 దశాబ్దాల క్రితం ఆయన ప్రారంభించిన వెలుగు పథకం అన్ని వర్గాలతో కూడిన 94 లక్షల మంది స్వయం సహాయక సంఘ సభ్యులకు విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద పేదరిక నిర్మూలన కార్యక్రమంగా నిరూపితమైనది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారిలో 17 లక్షల మంది షెడ్యూల్ కులాల వారు, 5 లక్షల మంది షెడ్యూల్ తెగల వారు, 46 లక్షల మంది వెనుకబడిన తరగతుల వారు, 5 లక్షల మంది మైనారిటీ వారు, 21 లక్షల మంది జనరల్ కేటగిరీ వారు ఉన్నారు. 2014 సంవత్సరంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి స్వయం సహాయక సంఘాలపై విపరీతమైన ఆర్థిక ఒత్తిడి ఉంది. మహిళా సాధికారత లేనిదే సమాజ వికాసం మరియు కుటుంబ వికాసం సాధించలేమన్న గట్టి నమ్మకంతో ఆర్థిక ఒత్తిళ్లకు కూడా నెరవకుండా పసుపు కుంకుమ పథకాన్ని ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రతి స్వయం సహాయక సంఘ సభ్యురాలకి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం ఈ పథకం ద్వారా అందజేయడమైనది.
ఎనిమిది వేల ఆరు వందల నాలుగు కోట్ల మేర ఎనభై ఆరు లక్షల నాలుగు వేల మూడు వందల నాలుగు స్వయం సహాయక సంఘ సభ్యులకు దీని ద్వారా లబ్ధి చేకూరుతుంది. డ్వాక్రా మరియు మెహ్మా ఆడపడుచుల అందరిజ బాధ్యత భుజాన ఎత్తుకున్న అన్నగా గౌరవ శ్రీ ముఖ్యమంత్రిగా ముఖ్య నారా చంద్రబాబు నాయుడు గారు స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు నడుం కట్టారు. గతంలో ఇచ్చిన దానికి అదనంగా మరో మారు పదివేల రూపాయలు ఇవ్వాలని, రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో రెండు వేల ఐదు వందల రూపాయలు, మార్చిలో మూడు వేల ఐదు వందల రూపాయలు మరియు ఏప్రిల్లో నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. దీని ద్వారా రాష్ట్రంలోని తొంభై మూడు లక్షల ఎనభై ఒక్క వేల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుతుంది. మా ప్రభుత్వం బ్యాంక్ అనుసంధానం విధానాన్ని అరవై మూడు వేల రెండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలతో ఇరవై లక్షల యాభై వేల ఏడు వందల తొంభై నాలుగు స్వయం సహాయ సంఘాలకు విస్తరింపజేసింది. శ్రీనిధి ద్వారా లబ్ధిదారుల సంఖ్యను రెట్టింపు చేస్తూ పదహారు లక్షల డెబ్బై నాలుగు వేల మందికి నాలుగు వేల మూడు వందల పదమూడు కోట్ల రూపాయల వ్యయంతో రెండు వేల పద్నాలుగు పదిహేను నాటికంటే ఐదు రెట్ల రుణాలను అందించడం జరిగింది. వడ్డీ లేని రుణాల నిమిత్తం రెండు వేల ఐదు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు ఎనిమిది లక్షల యాభై వేల స్వయం సహాయక సంఘాలకు చెల్లించడం జరిగింది. ప్రామాణిక ఉద్యోగాలతో పాటుగా ఒప్పంద ఉద్యోగులు పొరుగు సేవల ఉద్యోగులకు కూడా నూట ఎనభై రోజుల ప్రసూతి సెలవు వసతిని మా ప్రభుత్వం కల్పించింది. మహిళలు ప్రభుత్వ ఉద్యోగాల్లో మరింతగా పాలు పంచుకునే దిశగా ఈ చర్య దోహదపడుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల నమోదును పెంపొందించి మధ్యలోనే విద్యను విరమించే వారి నిష్పత్తిని తగ్గించే లక్ష్యంతో బడికొస్తా పథకాన్ని మా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా లక్ష ఎనభై ఏడు వేల బాలికలకు సైకిళ్లు అందించబడ్డాయి. కిశోర ప్రాయంలోనే బాలికలను తిరిగి పాఠశాలలో భర్తీ అయ్యే దిశగా ప్రోత్సహించడానికి వారికి మెరుగైన పోషక విలువలతో కూడిన పౌష్టికాహారాన్ని మరియు ఇతర శిక్షణను సబల పథకం ద్వారా అమలు చేస్తూ ఉన్నాం. మా ప్రభుత్వం ప్రారంభించిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పథకం ద్వారా ఏడు లక్షల పంతొమ్మిది వేల మహిళలకు ప్రసూతి అనంతరం లబ్ధి చేకూరింది. ఆరు లక్షల తొంభై ఒక్క వేల మంది తల్లులకు ఎన్టీఆర్ బేబీ కిట్లను పంపిణీ చేశాం. అదనపు పౌష్టికాహార కార్యక్రమం ద్వారా ఆరు సంవత్సరాలలోపు ముప్పై లక్షల నలభై తొమ్మిది వేల బాలికలకు ఆరు లక్షల పంతొమ్మిది వేల గర్భిణీ స్త్రీలు బాలింతలకు అదనపు పోషకాలతో కూడిన ఆహారాన్ని సమకూరుస్తోంది. మెరుగైన పోషకాహారం అందించే అన్న అమృత హస్తం ద్వారా బరువు తక్కువగా జన్మించే పిల్లల సంఖ్యను తగ్గించడం, ప్రసూతి సమయంలో సంభవించే మరణాలను అరికట్టడం మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇప్పటికే ఉన్న అనుబంధ పోషకాహార కార్యక్రమానికి అదనంగా బాల సంజీవిని ప్రత్యేక ఆహార పథకం ద్వారా షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల బాలికలకు గర్భిణీ స్త్రీలు బాలింతలు మరియు సాధారణ తరగతులకు చెందిన పిల్లలలో పౌష్టికాహార లేమిని, రక్తహీనత మరియు ప్రమాద అవకాశం గర్భిణీ స్త్రీలను మా ప్రభుత్వం ఆదుకుంటుంది. గిరిగోరు ముద్దల పథకం ద్వారా ఒక లక్ష నలభై ఐదు వేల గిరిజన ప్రాంత పిల్లల్లోని పౌష్టికాహార లేమిని రూపుమాపే ప్రయత్నం జరుగుతోంది. దీపం పథకాన్ని ఇంధన భద్రతగానే కాక కట్టెలు వాడే సమయంలో వచ్చే పొగ వలన కలిగే ఆరోగ్య సమస్యల నుండి రక్షణ కలిగించే మార్గము మరియు పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటుగా మా ప్రభుత్వం భావిస్తోంది. ఇంతకుముందు పదిహేను సంవత్సరాల్లో ఇరవై ఐదు లక్షల ఎనభై రెండు వేల గ్యాస్ కనెక్షన్లను ఇవ్వగా గత నాలుగున్నర సంవత్సరాల్లోనే ముప్పై లక్షల అరవై ఒక్క వేలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఒక కోటి యాభై మూడు లక్షల కనెక్షన్లతో నూరు శాతం కుటుంబాలకు వంట గ్యాస్ను అందిస్తూ కిరోసిన్ మరియు పొగ విముక్తి రాష్ట్రంగా మన రాష్ట్రం ప్రకటించబడింది అని ఈ గౌరవ సభకు తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. పదిహేను లక్షల స్వయం సహాయ సంఘాల మహిళలు మరియు పది లక్షల ఇతర కౌమార ఆరోగ్యము పరిశుభ్రత మెరుగుపరచడానికి మా ప్రభుత్వం వంద కోట్ల రూపాయలతో రక్ష పథకాన్ని ప్రవేశపెట్టి శానిటరీ నాప్కిన్లు పంపిణీ చేస్తుంది. మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించడానికి
హింసకు గురైన మహిళల 24 గంటలు పనిచేసే ప్రత్యేక హెల్ప్ లైన్తో పాటు 13 జిల్లాల కేంద్రాల్లో వన్ స్టాప్ సెంటర్లను మా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. రైతు సంక్షేమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల వార్షికోత్పత్తిలో 32% వాటాను వ్యవసాయ అనుబంధ శ్రామిక వర్గాల్లోని సుమారు 58% అందిస్తున్నారు. ఈ కారణంగా మా ప్రభుత్వం ఈ రంగాన్ని పరిపూర్వక అభివృద్ధి పెంపొందించే కార్యక్రమంలో కీలకమైన భాగస్వామిగా పరిగణిస్తుంది. రుణమాఫీ మరియు మెరుగైన ఉత్పాదక రాయితాల ద్వారా వ్యవసాయ వ్యాకులతను ఉపశమింప చేయడం మా ప్రధాన వ్యూహంగా భావిస్తూ రైతుల ఆదాయం స్థిరంగా వృద్ధి చెందడానికి కరువు నివారణ, మెరుగైన పెట్టుబడులు, వ్యవసాయ యాంత్రీకరణ, కౌలుదారు రైతులకు అరువు సౌకర్యాలను పెంపొందించుట, ధరల హెచ్చుతగ్గల నుండి రక్షణ కల్పించుట వంటి చర్యలపై దృష్టి సారించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 నెలకొన్న వ్యవసాయ సంక్షోభాన్ని గురించిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాతకి ఆప్తబంధువుడిగా 24,000 కోట్ల రూపాయల రుణభారం నుంచి రైతులను విముక్తి చేశారు. ఆఖరి రెండు వాయిదాలను త్వరలోనే జమ చేయడం జరుగుతుంది. ఉద్యాన రంగంలో 223,000 మంది రైతులకు 384 కోట్ల రూపాయల రుణం ఉపశమనం కల్పించాం. మా ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు మరో వినూత్న పథకం అన్నదాత సుఖీభవ ప్రవేశపెడుతోంది. 2019-20 సంవత్సరానికి ఈ పథకానికి 5,000 కోట్ల రూపాయలు నేను ప్రతిపాదిస్తూ ఉన్నాను. మా ప్రభుత్వం వివిధ పంటలకు ఇన్పుట్ సబ్సిడీ పెంచి వరి, చెరుకు, ప్రత్తి మరియు వేరుశనగ పంటలకు ఉన్న రాయితీని 10,000 రూపాయల నుండి 15,000 రూపాయలకు, మొక్కజొన్న పంటకు 8,333 రూపాయల నుండి 12,500 రూపాయలకు, పప్పుధాన్యాలకు మరియు పొద్దుతిరుగుడు పంటకు 6,250 రూపాయల నుండి 10,000 రూపాయలు చేసింది. దీనివల్ల 39,33,000 మంది రైతులు లబ్ధి పొందుతారు. వ్యవసాయ ఆదాయాన్ని స్థిరంగా వృద్ధి చేయుట కొరకు ఉత్పాదక మెరుగుదలైన సూక్ష్మ పోషక రాయితీని 100% పెంచడం మరియు చంద్రన్న రైతు క్షేత్రాలు పొలం పిలుస్తుంది కార్యక్రమాల ద్వారా వివిధ స్థిరీకరణ చర్యలను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. వ్యవసాయ ఆదాయాన్ని వృద్ధి చేయుటకు, ఆరోగ్యాన్ని ప్రోత్సహించుటకు మరియు పర్యావరణాన్ని పరిరక్షించుటకు మా ప్రభుత్వం 0 బడ్జెట్ సహజ సేద్య విధానాన్ని ప్రోత్సహించింది. ఈ విధానం ఐక్యరాజ్య సమితి మరియు ప్రపంచ ఆర్థిక వేదిక వంటి అంతర్జాతీయ సంస్థలచే ప్రశంసలు అందుకుంది. వ్యవసాయ వ్యయాన్ని తగ్గించడానికి మా ప్రభుత్వం యాంత్రీకరణను ప్రోత్సహిస్తుంది. యూబరైజేషన్ ద్వారా యంత్ర పరికరాలను పంపిణీ చేస్తుంది. అలాగే 250,000 రూపాయల గరిష్ట రాయితీతో ట్రాక్టర్లు మరియు రొటోవేటర్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. విత్తన పరిశ్రమలో పరిమిత మౌలిక సదుపాయాలను గుర్తించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విశ్వ విత్తన కేంద్రంగా తీర్చిదిద్ది తద్వారా తక్కువ ధరకు మేలు రకమైన విత్తనాలు లభ్యమయ్యే దిశగా అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన అయోవా రాష్ట్ర విశ్వవిద్యాలయ సౌజన్యంతో కర్నూలు జిల్లాలో 650 ఎకరాల మెగా విత్తన పార్కును ప్రభుత్వం ఏర్పరిచింది. రాష్ట్రంలో అదనపు భూగర్భ జలాలు లభ్యమయ్యే ప్రాంతాల్లో చిన్న సన్నకారు రైతుల నిమిత్తం సోలార్ బోర్ వెల్స్ తవ్వకాన్ని ఎన్టీఆర్ జలసిరి ఫేజ్ 2 కార్యక్రమం ద్వారా మా ప్రభుత్వం 2016-17 సంవత్సరంలో మంజూరు చేసింది. 35,508 లబ్ధిదారులకు మేలు చేకూరుస్తూ 88,770 ఎకరాల సాగులోకి వచ్చాయి. బిందు సేద్యం ద్వారా అధిక రాయితీలను అందిస్తూ కరువు ఆలవాలమైన రాయలసీమను ఉద్యాన సీమగా మార్చడానికి మా ప్రభుత్వం నడుం బిగించింది. తద్వారా వ్యవసాయ జీవీఏలో రాయలసీమ జిల్లాలో అగ్రగామిగా ఎదగటానికి తోడ్పాటు లభించి 7,25,000 రైతులకు లబ్ధి చేకూరి 7,30,000 హెక్టార్ల భూమి సస్యశ్యామలమైంది. విలువను జోడించడం ద్వారా రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంపొందించవచ్చు అనే మా ప్రభుత్వ నమ్మకానికి అనుగుణంగా ఆహార ప్రక్రియ పరిశ్రమలకు 300 కోట్లు ప్రతిపాదిస్తూ ఉన్నాను. కనీస మద్దతు లేని పంటల విషయంలో విపణి అనిశ్చితికి రైతులు రసపోకుండా
ప్రస్తుతమున్న విపణి ప్రమేయ నిధిని 500 కోట్ల రూపాయల నుండి 2019-20 సంవత్సరంలో 1,000 కోట్ల రూపాయలకు పెంచడానికి మా ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. కౌలు రైతులకు సంస్థాగత రుణం, పంట బీమా, వ్యవసాయ పనిముట్లు, ఉత్పాదక రాయితీ వంటి సదుపాయాలు కల్పించడం కోసం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సాగు ప్రమాణపత్రాన్ని మా ప్రభుత్వం పరిచయం చేసింది. 2014-15 సంవత్సరంలో 134,000 కౌలు రైతులు తీసుకున్న రుణం మొత్తం 272 కోట్ల రూపాయలు కాగా 2018-19 సంవత్సరానికి 11,06,000 కౌలు రైతులు 4,954 కోట్ల రూపాయలు మేరకు రుణ సౌకర్యాన్ని పొందారు. పశువుల రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రతి గ్రామంలో పశుగ్రాస ఉత్పత్తిలో స్వయం సాఫల్యతను సాధించేందుకు పశుగ్రాస భద్రతా విధానాన్ని ప్రవేశపెడుతూ 83,396 ఎకరాల్లో ఊరూరా పశుగ్రాస క్షేత్రాలను ఏర్పాటు చేయడమనేది. పశుగ్రాసం మరియు ఆహారం అభివృద్ధికి గాను 2019-20 సంవత్సరానికి నేను 200 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తూ ఉన్నాను. పశువులపై బీమా కొరకు 200 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో నేను కేటాయిస్తూ ఉన్నా. మత్స్య పరిశ్రమ రంగానికి ఊతమివ్వడానికి 2015-16 సంవత్సరంలో యూనిట్ ఒక్కంటికి ఉన్న 4 రూపాయల 13 చేపల పెంపకంపై విద్యుత్ టారీఫు, 4 రూపాయల 13 పైసల చేపల పెంపకంపై విద్యుత్ టారీఫ్ 2018-19 సంవత్సరంలో 2 రూపాయలకు తగ్గించడం జరిగింది. ఈ సంవత్సరంలో 33% వర్షపాత లోటు ఉన్నప్పటికీ సమర్థవంతమైన కరువు నివారణ చర్యలు వ్యవసాయ రంగాన్ని 15% వృద్ధిబాటును నడిపించాయి. రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించడంతో పాటు వారి వ్యాకుల వలసలను ఈ చర్యలు నివారించాయి. గత 4.5 సంవత్సరాల్లో 81,554 కోట్ల రూపాయలు వ్యయాన్ని కేటాయించడం వ్యవసాయాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ సూచిస్తూ ఉంది. దీని ప్రభావం ఉత్పాదనలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఎదగడానికి తోడ్పడింది. ఉత్పాదకులు కూడా 2014-15 నుండి ప్రతి సంవత్సరంలో ప్రగతి సాధిస్తూ ఉన్నాం. మొక్కజొన్న 6,612 కేజీలు ఈల్డ్ హెక్టార్కు జరిగింది. అదేవిధంగా జొన్న 2,041 కేజీలు. అదేవిధంగా ఉత్పాదక సాధించి మొదటి స్థానంలో వరి 3,540 కేజీలు పెర హెక్టార్ సాధించి రెండవ స్థానంలో నిలిచింది. పాల ఉత్పత్తి 50% పెరిగి 138.25 లక్షల మెట్రిక్ టన్లు. మాంసం ఉత్పత్తి 45% పెరిగింది. 7,08,000 మెట్రిక్ టన్నులు. గుడ్ల ఉత్పత్తి 36% పెరిగింది. 1,778 కోట్లకు చేరాయి. సగటున అన్ని రంగాల వృద్ధి రేటు 33.5% ఉన్న మన రాష్ట్రం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఎదిగింది. చేపల పెంపకం మరియు ఆదాయంలో మొదటి స్థానానికి చేరుకోవడంలో మా ప్రభుత్వం తోడ్పాటునందించింది. యువజన సాధికారత, ప్రప్రదంగా యువజన విధానం ప్రకటించడం ద్వారా మా ప్రభుత్వానికి యువజన సంక్షేమంపై ఆసక్తి ప్రతిబింబిస్తుంది. విద్యావంతులైన ప్రతి యువత గౌరవప్రదమైన జీవన శైలితో ఉద్యోగాన్ని కలిగి ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారిని గట్టి నమ్మకం. ఈ ఉద్దేశానికే అనుగుణంగా మా ప్రభుత్వం నిరుద్యోగ యువతకు నెలకు 1,000 రూపాయలు నిరుద్యోగ భృతిని ఇచ్చేందుకు ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని ప్రారంభించింది. ఇటీవల ఈ భృతిని 2,000 రూపాయలకు పెంచడం జరిగింది. ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద 430,000 మందికి లబ్ధిని మంజూరు చేయడం జరిగింది. ఈ పథకాన్ని ఒక స్థిరీకరణ పద్ధతిలో అమలు చేయాలని భావిస్తూ ఉన్నాం. నిరుద్యోగ భృతిని అందించడంతో పాటు నిరుద్యోగ యువత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో మరియు ఏకీకృత విధానంలో యువజన సంక్షేమం, పరిశ్రమలు, కార్మిక నైపుణ్యాభివృద్ధి వంటి వివిధ భాగాలలో ఒక స్థిరమైన ప్రాతిపాదికన లాభదాయక ఉపాధిని పొందేందుకు ఈ పథకం దోహదపడుతుంది. సీమెన్ సహకారంతో 100,000 మందికి శిక్షణ ఇచ్చే సామర్థ్యం గల మొత్తం 40 కేంద్రాలను స్థాపించి ఇప్పటి వరకు 84,852 అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం జరిగింది.
ఉపాధి ఆధారిత నైపుణ్యాలను అందించడానికి గూగుల్, అమెజాన్ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలతో మా ప్రభుత్వం కలిసి పనిచేస్తుంది. పరిశ్రమలలో సన్నిహిత సహకారం కొనసాగించడం ద్వారా వివిధ పరిశ్రమ సంఘాల నుండి ప్రశంసలు అందుకుంటూ సిఐఏ చేత ఉపాధి కల్పనలో నెంబర్ వన్ రాష్ట్రంగా మన రాష్ట్రం గుర్తించబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఇప్పటి వరకు 8,66,000 మంది యువత శిక్షణ పొందారు. మా ప్రభుత్వం ప్రైవేట్ రంగాల ద్వారా 7,70,000 ఉద్యోగాలను కల్పించింది. 2,51,000 ఉద్యోగాలు పెద్ద మరియు బృహత్ ప్రాజెక్టుల నుండి, 3,30,000 మధ్యతరా చిన్న సంస్థల నుండి, 1,78,000 నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా, 13,000 ఏపీఐటీఏ ద్వారా సాధించడం జరిగింది. దీంతో పాటుగా 42,000 పోస్టులకు నియామకాలు జరపడానికి మా ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ప్రభుత్వం చేపట్టిన అనేక నిర్మాణ కార్యకలాపాలు గణనీయమైన సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించబడుతున్న ఉద్యోగాలను, వివరాలను, నియామకమవుతున్న ఉద్యోగి వివరాలను పారదర్శకతతో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆన్లైన్లో ఉంచుతున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనే గౌరవనీయ సభ్యులకు తెలియజేయడానికి గర్వపడుతూ ఉన్నాం. సాంఘిక సాధికారత మరియు సంక్షేమం. పుట్టుక పరిస్థితులకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు స్వయం సమృద్ధితో, ఆత్మవిశ్వాసంతో ఉండాలనే సంఘటిత విధానాన్ని అవలంబిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం సదా కృషి చేస్తుంది. సామాజికంగా వెనుకబడిన షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలకు సాచ్యురేషన్ పద్ధతిలో మా ప్రభుత్వం సంక్షేమ పథకాల కింద సహాయాన్ని మరింత విస్తరింపజేస్తూ ఉంది. సబ్ప్లాన్ బడ్జెట్. గత 4.5 సంవత్సరాలుగా ప్రభుత్వం 32,843 కోట్ల రూపాయలు షెడ్యూల్ కులాల సంక్షేమానికి, 8,950 కోట్లు షెడ్యూల్ తెగల సంక్షేమానికి, 28,805 కోట్లు వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ఖర్చు పెట్టడం జరిగింది. నూతన కార్పొరేషన్లు అన్ని వెనుకబడిన వర్గాల సంక్షేమాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం యాదవ, తూర్పు కాపు, గాజుల కాపు, కొప్పుల వెలమ, పులినాటి వెలమ, కుర్రబ లేదా కురమ, వన్యకుల క్షత్రియ, వణిరెడ్డి, వన్నికాపు, పల్లికాపు, పల్లిరెడ్డి, కళింగ, గవర, చేనేత, పద్మశాలి, దేవాంగుల, తొగట, సాలి, తొగట, వీరక్షత్రియ, పట్టుసాలి, తొగటసాలి, సేనాపతులు, సాలివన్, మత్స్యకారులు, అగ్నికుల క్షత్రియ, పల్లి, వాడబలిజ, బెస్త, జాలరి, గంగ్వార్, గంగపుత్ర, గోండ్ల, నయల, పుట్టపు మరియు గండ్ల, తెలుకుల, దేవటికుల వంటి కొత్త కార్పొరేషన్ను ఏర్పరచడం జరిగింది. రజక, నాయి బ్రాహ్మణ, వడ్డెర, సాగర, ఉప్పర, కృష్ణబలిజ, పూసల, వాల్మీకి, బోయ, భట్ర, కుమ్మరి, సాలివాహన్లకు ఉన్న కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ను కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్గా మార్చడం జరుగుతుంది. కళ్ళు గీత కార్మికులు కార్పొరేషన్, శెట్టిబలిజ, గౌడ, ఎడిగ, గౌడ్, గండ్ల, శ్రీశైన, కళింగ, గౌండ్ల, యాదవ్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్గా పేరు మార్చడం జరుగుతుంది. వెనుకబడిన కార్పొరేషన్లకు 3,000 కోట్ల రూపాయలను కేటాయించేందుకు ప్రతిపాదిస్తూ ఉన్నాను. వివిధ వెనుకబడిన తరగతుల కార్పొరేషన్లకు వారిలో దారిద్ర్య దిగువ రేఖ కింద ఉన్న జనాభా తమాషా పద్ధతిలో ఈ కేటాయింపును పంచడం జరుగుతుంది. 2014 సంవత్సరంలో బ్రాహ్మణ కార్పొరేషను, 2015 సంవత్సరంలో కాపు కార్పొరేషను, 2016 సంవత్సరంలో అత్యంత వెనుకబడిన తరగతుల కార్పొరేషను మరియు వైశా కార్పొరేషన్ స్థాపించడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ నూర్ భాషా దుగుదేకల ముస్లిం కోఆపరేటివ్ ఫెడరేషన్ కూడా 2018 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఈ సంస్థలు సదరు సామాజిక వర్గాల్లో వెనుకబడిన తరగతుల వారి ఉన్నతి కోసం కృషి చేస్తాయి. కాపుల సంక్షేమానికి 1,000 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమానికి 100 కోట్లు, ఆర్యవైశ్యుల సంక్షేమానికి 50 కోట్లు, క్షత్రియులు, రాజుల సంక్షేమానికి 50 కోట్లు ప్రత్యేకించడమైంది.
విద్యా పురోభివృద్ధి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద అన్ని వర్గాలకు ఎస్టీ ఎస్టీ బీసీ ఈబీసీ కాపు మైనార్టీస్ అదే డీడబ్ల్యూ చెందిన విద్యార్థులకు స్కాలర్షిప్ రేట్లను ప్రభుత్వం ఈ క్రింది విధంగా పెంచడం జరిగింది. డిపార్ట్మెంట్ అనుబంధ హాస్టళ్లకు 33% వరకు, కళాశాల అనుబంధ హాస్టళ్లకు 131% వరకు, డే స్కాలర్లకు 150% వరకు, 71 లక్షల స్కాలర్షిప్ లోన్ను అన్ని సామాజిక వర్గాల విద్యార్థులకు 14.14 లక్షల 50 వేల మంది ఎస్సీసు, 2 లక్షల 80 వేల మంది ఎస్టీసు, 36 లక్షల 9 మంది బీసీసు, 11 లక్షల 5 మంది 5 వేల మంది 50 వేల మంది ఈబీసీ కాపు, 5 లక్షల 40 వేల మందికి మైనారిటీలు మరియు 2,660 మంది దివ్యాంగులకు మొత్తంగా 2,833 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం జరిగింది. హాస్టల్ విద్యార్థులకు సారస్వతిక పోషకాహారం మెనూ ప్రకారం వారానికి 5 రోజులు గుడ్లు, ప్రీ మెట్రిక్ హాస్టల్లో వారానికి 2 సార్లు చికెను, రెసిడెన్షియల్ స్కూళ్ళు మరియు కాలేజీల హాస్టల్లో వారానికి 2 సార్లు చికెన్ అందించడం జరుగుతుంది. వీటితో పాటు 200 మిల్లీలీటర్ల పాలు, రాగి మాల్టు మరియు చిక్కని రోజువారీ అందించడం జరుగుతుంది. మా ప్రభుత్వం హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు చెల్లించే కాస్మెటిక్స్ ఛార్జీలు, హెయిర్ కట్ ఛార్జీలు మరియు యూనిఫామ్ కట్టుకూలిన 150% వరకు పెంచడం జరిగింది. మొట్టమొదటిసారిగా కాలేజ్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలను మంజూరు చేయడం జరిగింది. మా ప్రభుత్వం వెనుకబడిన తరగతులకు, మైనార్టీ వర్గాలకు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు విదేశీ విద్యా పథకం పరిధికి తీసుకురావడం జరిగింది. అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు చెందిన విద్యార్థులకు విదేశాల్లో ఉన్న విద్యను అభ్యసించడానికి మంజూరు చేసే స్కాలర్షిప్ మొత్తాన్ని 10 లక్షల నుండి 15 లక్షలకు పెంచడం జరిగింది. బీసీ విద్యార్థులకు కూడా విదేశీ విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యను అభ్యసించేందుకు 10 లక్షల సహాయం అందించడం జరుగుతున్నది. ఈ పథకం కింద 5 సంవత్సరాలలో మొత్తం 4,528 మంది విద్యార్థులు పొందారు. ఉద్యోగ అవకాశాలు. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షల వంటి పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రైవేటు సంస్థల్లో నిపుణులు మార్గదర్శకత్వాన్ని అందించేందుకు మా ప్రభుత్వం ఎన్టీఆర్ ఉన్నత విద్యా ఆదరణ అనే నూతన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ప్రతి విద్యార్థికి 130,000 రూపాయలను సంస్థాగత రుసుముగాను, 9 నెలల కాలానికి 10,000 రూపాయల చొప్పున స్టైఫండ్గాను చెల్లించబడుతుంది. ఈ పథకం క్రింద 9,524 మంది, 2,313 మంది షెడ్యూల్ కులాలు, 947 మంది షెడ్యూల్ తెగలు, 542 మంది మైనారిటీలు, 2,816 మంది వెనుకబడిన తరగతులు, 1,443 మంది ఆర్థికంగా వెనుకబడిన తరగతులు మరియు 1,413 మంది కాపులు విద్యార్థులకు 143 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరింది. షెడ్యూల్ కులాల యువతలో పారిశ్రామికత మరియు ఉద్యోగాలు పొందే సామర్థ్యం పెంచడానికి మన ప్రభుత్వం చంద్రన్న చేయూత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు 31,815 మంది యువతకి దీని ద్వారా ప్రయోజనం పొందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా 20,000 మంది షెడ్యూల్ తెగల నిరుద్యోగ యువత లబ్ధి పొందడమే కాక 4,000 మంది వివిధ ప్రైవేటు రంగ సంస్థలలో ఉపాధి పొందడం జరిగింది. జీవనాధారములు. గత 4.5 సంవత్సరాలలో 3,795 కోట్ల రూపాయల వ్యయంతో 266,740 మంది ఎస్సీ లబ్ధిదారు జీవనోపాధి సహాయం పొందారు. వీరికిచ్చిన 8,000 వాహనాలు, 2,386 ఎకరాల భూమి, 110 ట్రాక్టర్లు, చర్మకారులకు ఇచ్చిన 6,000 టూల్ కిట్లు వంటి ఈ కొవలోనివే. ఎస్టీల జీవనోపాధి పెంచడం కోసం మా ప్రభుత్వం 542,333 ఎస్టీ లబ్ధిదారులకు 622 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. వీటిలో 800 ఎస్టీ లబ్ధిదారులకు ఇచ్చిన రుణాలు, భూ కేటాయింపులు, కాఫీ తోటల పెంపకం, రైతు ఉత్పత్తిదారు సంఘాల ఏర్పాటు వంటివి ఉన్నాయి.
మొత్తం మీద గత 5 సంవత్సరాల కాలంలో వివిధ కార్పొరేషన్లు ఫెడరేషన్లు ద్వారా బీసీ కాంపోనెంట్ కింద 4,823 కోట్ల రూపాయల వ్యయంతో 646,000 మంది ఆర్థిక మద్దతును అందించాము. 90% సబ్సిడీతో ఆధునిక పనిముట్లను వివిధ మత్స్యకారులకు అందించాం. కాపు, తెలగ, బలిజ, ఒంటరి, సామాజిక వర్గాల వారికి బీసీలకు, ఎంబీసీలకు, ఐబీసీలకు, ఆదివాసీలకు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక తోడ్పాటును అందజేసే కార్యక్రమం విస్తరించాం. మైనారిటీలకు 279 కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది. ఏపీఎస్ఎంఎఫ్సి మరియు ఏపీఎస్సిఎంఎఫ్సి ద్వారా 47,678 లబ్ధిదారులకు 264 కోట్ల 70 వేలతో ఆర్థిక తోడ్పాటు ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఆదాయం వనరులు లేని మసీదులకు చెందిన ఇమాములకు నెలకు 5,000 రూపాయలు, మౌజర్లకు నెలకు 3,000 రూపాయల చొప్పున పారితోషికం ప్రకటించడం జరిగింది. 18.57% పెంచుతూ మైనార్టీల సంక్షేమానికి 1,304 కోట్ల 43 లక్షల రూపాయలను కేటాయిస్తూ ఉన్నాం. మా ప్రభుత్వం 4,113 దివ్యాంగుల జీవనాధార సహాయం నిమిత్తం 38,87,000 రూపాయలు కేటాయించింది. దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ వారికి పునరావాసం మరియు కృత్రిమ అవయవాలు ఏర్పాటు చేసే కార్యక్రమానికి 2019-20 సంవత్సరానికి కేటాయింపు చేస్తూ 70 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తూ ఉన్నాను. ఉచిత విద్యుత్ పథకం, జగ్జీవన్ జ్యోతి పథకం కింద నెలకు ఉచిత విద్యుత్ పథకం విద్యుత్ యూనిట్ను 50 నుండి 100 యూనిట్లకు పెంచడం వలన గత 4.5 సంవత్సరాల్లో సగటున 11 లక్షల ఎస్సీ కుటుంబాలకు 3,440 కోట్ల రూపాయలు, అదేవిధంగా 3,89,000 కుటుంబాలకు ఎస్టీ కుటుంబాలకు 90,27,20,00,000 రూపాయల మేర లబ్ధి చేకూరుతుంది. మా ప్రభుత్వం 2 లక్షల అత్యంత వెనుకబడిన తరగతులకు చెందిన కుటుంబాలకు 100 యూనిట్ల వరకు నాయి బ్రాహ్మణుల సంక్షేమం కోసం, వారి శరణులకు 150 యూనిట్ల వరకు రజకుల సంక్షేమంలో భాగంగా ఉచితంగా, స్వర్ణకారులకు 100 యూనిట్లకు వరకు, చేనేత కార్మికులకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించడం జరుగుతుంది. కమ్యూనిటీ సౌకర్యాలు, ఎస్సీ సబ్ కాంపోనెంటు కింద గత 4.5 సంవత్సరాల కాలంలో 745 కిలోమీటర్ల సీసీ రోడ్లను, 1,225 కిలోమీటర్ల బీటీ రోడ్లను, రోడ్ల పనులను చేపట్టడం జరిగింది. 939 ఎస్సీ నివాస ప్రాంతాల్లో త్రాగునీటి సదుపాయాన్ని కల్పించడం జరిగింది. నగరపాలక సంస్థల పరిధిలో ఎస్సీ ప్రాంతాల్లో నూతనంగా రెసిడెన్షియల్ పాఠశాల భవనాల నిర్మాణం చేపట్టాం. 2019-20 సంవత్సరానికి మౌలిక సదుపాయాలను సమకూర్చడానికి 656 కోట్ల 56 లక్షల రూపాయలను కేటాయిస్తూ ఉన్నాం. గత 4.5 సంవత్సరాల కాలంలో ఎస్టీ కాంపోనెంట్లో భాగంగా వివిధ పథకాల కింద 250 కంటే ఎక్కువ జనాభా కలిగిన 248 ప్రాంతాలను కలుపుతూ రోడ్లు వేయడం జరిగింది. గిరిజన గ్రామ పంచాయతీలో కమ్యూనికేషన్ సౌకర్యాలను మెరుగుపరచడానికి 184 మొబైల్ టవర్లను ఏర్పాటు చేశాం. బీసీ కాంపోనెంట్ కింద 100 కోట్ల రూపాయల బడ్జెట్తో అమరావతి 10 ఎకరాల శ్రేణిలో మహాత్మా జ్యోతిరావు పూలే స్మారక భవనం మరియు పార్క్ నిర్మాణం చేపట్టడం జరిగింది. అంతేకాక మా ప్రభుత్వం 76 నూతన బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, కేవలం మత్స్యకారుల వర్గానికి ప్రత్యేకంగా 6 స్కూళ్లను, 2 రెసిడెన్షియల్ స్కూళ్ళలో కళాశాలను ప్రారంభించడమే కాక 12 జూనియర్ కాలేజీల్లో ఉన్నతీకరించడం జరిగింది. బీసీల సామాజిక సాంస్కృతిక సమైక్యత కోసం జిల్లాలో 5 కోట్ల వ్యయంతో బీసీ భవనం, డివిజన్ స్థాయిలో 50 లక్షల రూపాయల వ్యయంతో కమ్యూనిటీ హాళ్లను, మండల స్థాయిలో 25 లక్షల రూపాయల వ్యయంతో 10 లక్షల రూపాయల వ్యయంతో గ్రామస్థాయిలోను కమ్యూనిటీ హాళ్లు మొత్తం 135 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం జరిగింది. పైన చెప్పిన దానికి అదనంగా 308 కాపు భవన నిర్మాణానికి
మరో 123 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. మైనారిటీ భాగం కింద విజయవాడ, కడప పట్టణాల్లో 23 కోట్లు, 13 కోట్ల వ్యయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌస్ నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా చర్చిల నిర్మాణం, రిపేర్లు, పునర్నిర్మాణం కోసం 5 లక్షల ఆర్థిక సాయంతో 817 పనులు చేపట్టబడ్డాయి. దివ్యాంగుల సంక్షేమ పరిధిలో బదిరుల కోసం అనంతపురం మరియు కాకినాడలో 2 గృహాలు, 100 మంది లబ్ధిదారులకు గుంటూరులో 1 ఆర్థోపెడిక్ కేంద్రాన్ని, గుంటూరులో కొత్త బ్రెయిలీ ప్రెస్ను 1,224 మందికి ఒక్కొక్కటికి 80,000 రూపాయల చొప్పున పెట్రోల్ స్కూటర్లను అందివ్వడం వంటి కార్యక్రమాలు మా ప్రభుత్వం చేపట్టింది. చంద్రన్న పెళ్లి కానుక దులహన్ పథకం, ఇది మా ప్రభుత్వం యొక్క భావ ప్రధానమైన చర్యల. నిరుపేదలు కూడా తమ కుటుంబాలలో జరిగే శుభకార్యాలను హృదయపూర్వకంగా ఎటువంటి ఒత్తిడులు లేకుండా జరుపుకోవాలని కుటుంబ పెద్దగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులు మరియు కులాంతర వివాహాలు సమయంలో 1 లక్ష రూపాయల వరకు ఈ పథకం ద్వారా అందిస్తూ ఉన్నాం. ఇప్పటికి 139 కోట్ల రూపాయల ఖర్చుతో 68,481 దంపతులకు వివాహం కానుకలను 282,62,66 కోట్ల వ్యయంతో ఇవ్వడం జరిగింది. దులహాన్ పథకంలో 38,285 దంపతులకు 191 కోట్ల రూపాయల మేర కానుకలు ఇచ్చాం. చంద్రన్న పెళ్లి కనుక పథకాన్ని మా ప్రభుత్వం ఆర్థిక వెనుకబడిన తరగతి వారికి శాచ్యురేషన్ పద్ధతిలో ప్రతి పేద కుటుంబానికి విస్తరించింది. పండుగ కానుక పాఫా సంక్రాంతి, క్రిస్మస్ మరియు రంజాన్ వంటి శుభ సందర్భాల్లో ఆనందాలు వెల్లివిరియాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన చంద్రన్న కానుక, రంజాన్ తోఫాలు వంటి పథకాల ఉద్దేశం కూడా అదే. 4.5 సంవత్సరాల్లో 1,25,000 కుటుంబాలకు చంద్రన్న కానుకలు, 11,25,000 ముస్లిం కుటుంబాలకు తోఫా ఇవ్వడం జరిగింది. ఇదే బాటలో పవిత్ర స్థలమైన జెరూసలేం సందర్శించి క్రిస్టియన్ యాత్రికులకు అందించే ఆర్థిక సహాయాన్ని 20,000 నుండి 40,000 రూపాయలకు పెంచడం జరిగింది. దీనివలన 6,09,00,000 రూపాయల వ్యయంతో 1,668 యాత్రికులకు లబ్ధి చేకూరింది. ఎస్సీ సప్లాన్ కింద సంవత్సరం కంటే 28% పెంచుతూ 2019-20 సంవత్సరానికి గాను 14,367 కోట్ల ప్రతిపాదిస్తూ ఉన్నాను. అలాగే 29% పెంచుతూ ఎస్టీ సప్లాన్కు 5,385 కోట్లు, 33% పెంచుతూ బీసీ సప్లాన్కు 16,226 కోట్లు కేటాయిస్తూ ఉన్నాను. చేనేత కార్మికుల సమగ్రాభివృద్ధి కోసం 1,004 కోట్ల రూపాయల విలువైన ప్యాకేజీని ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఇందులో భాగంగా వర్ష ఋతువులో ఒక్కొక్క కుటుంబానికి 4,000 రూపాయల చొప్పున వేతన పరిహార ఉపశమనం కింద 90,765 చేనేత కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. నెలకు కుటుంబానికి 150 యూనిట్లు ఉచిత విద్యుత్తు, ఒక్కొక్క కుటుంబానికి 20,000 రూపాయలు వార్షిక కవరేజ్తో ఆరోగ్య బీమా పథకం, 5,000 మంది గ్రామీణ చేనేత కుటుంబాలకు 281,000 విలువ చేసే ఇల్లు మరియు వర్క్షెడ్లు నిర్మాణ పథకం, పట్టణాల్లో నివసించే చేనేత కార్మికులకు 120,000 చేసే ప్రత్యేక వర్క్షెడ్లు నిర్మాణం ఈ సమగ్రాభివృద్ధి ప్యాకేజీలో ఉన్నాయి. డ్రైవర్ల సామాజిక మరియు ఆర్థిక శ్రేయస్సు కోరుకుంటూ 150 కోట్ల రూపాయల కేటాయింపుతో డ్రైవర్ల సాధికార సంస్థను స్థాపించడానికి నేను ప్రతిపాదిస్తూ ఉన్నాను. ఈ సంస్థని రైతు సాధికార సంస్థ మరియు మహిళా సాధికార సంస్థ తరాలనే ఏర్పాటు చేస్తాం. సాంఘిక భద్రత, పేదరిక నిర్మూలన. ద టెస్ట్ ఆఫ్ అవర్ ప్రోగ్రెస్ ఈజ్ నాట్ వెదర్ వీ యాడ్ మోర్ టు ది అబండెన్స్ ఆఫ్ దోస్ హూ హ్యావ్ మచ్, ఇట్ ఈస్ వెదర్ వీ ప్రొవైడ్ ఎనఫ్ ఫర్ దోస్ హూ హ్యావ్ టూ లిటిల్. ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ మాటల్లో. పెంచిన పింఛన్లు, ప్రజా పంపిణీ ద్వారా ఆహార భద్రత, ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవ ద్వారా ఆరోగ్య భద్రత, ఎంజీఏఎన్ఆర్ ఐజీఎస్ ద్వారా నైపుణ్యం లేని కార్మికులకు ఉపాధి భద్రత, మెరుగైన గృహ భద్రత, చంద్రన్న బీమా ద్వారా ప్రమాదవశాత్తు
ప్రమాదం ద్వారా మా ప్రభుత్వం అత్యంతాలకు సాంఘిక భద్రత కల్పించడానికి కట్టుబడి ఉంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అత్యంత బలహీన వర్గాలకు గౌరవప్రదమైన జీవితం కలిగించడం పెద్ద కొడుకుగా తన బాధ్యత అని గౌరవ ముఖ్యమంత్రి గారి విశ్వాసం. అందుకనుగుణంగా అధికార పగ్గాలు చేపట్టగానే వృద్ధులకు, వితంతువులకు, నేత కార్మికులకు, గీత కార్మికులకు, హెచ్ఐవి సోకిన వారికి పింఛను 200 నుండి 1000 రూపాయలకు 5 రెట్లు, దివాంగులకు 500 నుండి 1500కు 2 నుండి 3 రెట్లకు పెంచడమైంది. అంతేకాక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న డయాలసిస్ చేయించుకునే వారికి, ఒంటరి స్త్రీలకు, లింగ మార్పిడి జరిగిన వారికి, మత్స్యకారులకు పింఛను సదుపాయాలు ప్రత్యమించడమైనది. తద్వారా గత 4 సంవత్సరాలకు 24,618 కోట్ల వ్యయంతో 50,51,000 మందికి లబ్ధి చేకూరింది. అంతేకాక డప్పు కళాకారులకు నెలకు 1500 రూపాయల చొప్పున, సాంప్రదాయ చర్మకారులకు 1000 రూపాయల చొప్పున పింఛను చెల్లిస్తూ ఉన్నాం. కుటుంబ ఖర్చులు పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఇంటి పెద్ద కొడుకుగా నా తన బాధ్యతను గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సామాజిక భద్రతా పింఛన్లను రెట్టింపు చేశారు. జనవరి నుండి నెలకు 2000 మరియు 3000 వరకు వరుసగా పెంచారు. దీనితో కలిపి ఈ 5 ఏళ్ల పదవి కాలంలో పింఛన్లు 10 రెట్లు పెంచినట్లయింది. ప్రజా పంపిణీ వ్యవస్థ. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ప్రజా పంపిణీ వ్యవస్థ కేవలం 2,68,000 మందికి మాత్రమే లబ్ధి చేకూర్చగా, రాష్ట్ర ప్రభుత్వం 24 లక్షల కొత్త కార్డులను జారీ చేసి ఈ వ్యవస్థలో అదనంగా 1,52,00,000 మందిని పదిలోకి తీర్చింది. వలసల ద్వారా కానీ మరే ఇతర కారణంగా ఏ కుటుంబం రేషన్లు కోల్పోకుండా రాష్ట్రంలోని ఏ చౌక దుకాణం నుండైనా రేషన్ తీసుకునేటువంటి అవకాశాన్ని కలగజేశాం. తద్వారా రేషన్ డీలర్ మధ్య ఆరోగ్యపరమైన పోటీతత్వము, జవాబుదారితో పాటు కార్డుదారులు వారి సౌకర్యాన్ని బట్టి వేరే దుకాణాన్ని ఎన్నుకునే వీలు కలుగుతుంది. దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాల్లో ఆరోగ్య ప్రమాణాలు, పోషకాహారం అలవాట్లు మెరుగుపరచడానికి 2018 అక్టోబర్ నుంచి అన్ని జిల్లాల్లో బీపీఎల్ కార్డు ఉన్నవారికి 3 కిలోల రాగులు, 2 కిలోల జొన్నలు ఇవ్వడం జరుగుతుంది. ఐరన్ లోపం వల్ల కలిగే నిలువైన రక్తహీనతను అరికట్టడానికి ప్రతి బీపీఎల్ కార్డుపై 2x fortified ఉప్పును పంపిణీ చేయడం జరుగుతుంది. పీడిఎస్లకు అదనంగా పేద ప్రజలకు పరిశుభ్రమైన సరసమైన ఆహారాన్ని అందించాలని అన్న క్యాంటీన్లను ప్రారంభించడం, 5 రూపాయలకే ఒక భోజనాన్ని ఇవ్వడం జరిగింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలుగాను 368 క్యాంటీన్లను మంజూరు చేయడం జరిగింది. ఇప్పటికీ 216 పట్టణాల్లో, 152 గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 160 క్యాంటీన్లు, 4 కార్పొరేషన్లు, 14 మున్సిపాలిటీలు పనిచేయడం మొదలుపెట్టాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2018-19 సంవత్సరానికి కేంద్రం ఆమోదించిన లక్ష్యం 22 కోట్ల పనిదినాలు కాగా, మనం ఇప్పటికే 219 కోట్ల పనిదినాలు నమోదు చేశాం. దీంతో 65,96,000 వేతనకారులు, 40,84,000 కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 7,437 కోట్ల రూపాయలు వ్యయం జరిగింది. ఇందులో 4,034 రూపాయలు వేతనాలకు, 3,091 రూపాయలు మెటీరియల్స్కు వెచ్చించడం జరిగింది. చంద్రన్న బీమా అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కలిగించే పథకం. దీని ద్వారా వివిధ రకాల బీమాలు, ఉపకార వేతనాలు అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 2,60,00,000 కార్మికులకు ప్రతి సంవత్సరం సహాయం అందించాం. 2018-19లో 9 లక్షల రైతులు రైతు బీమా ప్రారంభించాం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 7 కోట్ల రూపాయలు చెల్లించాం. ఈ పథకానికి కేటాయింపులను 2.5 రెట్లు పెంచాం. ఈ పథకానికి కేటాయింపులు 2.5 రెట్లు పెంచుతూ 354 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తూ ఉన్నాను. హౌసింగ్ పథకం కింద
వివిధ రకాలుగా ప్రోత్సాహకాలను పెంచాం, రుణ పరిమితిని కూడా తగ్గించాం. 31,793 కోట్ల రూపాయలతో 15,78,000 గృహాలను మంజూరు చేశాం. పెండింగ్లో ఉన్న 440,000 ఇళ్లను వివిధ పథకాల ద్వారా పూర్తి చేయాలని పూనుకున్నాం. పట్టణ ప్రాంతాల్లో 10,15,663 ఇళ్ళు ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయి. మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్యం. ఈ శాఖకు 2018-19 సంవత్సరం గాను 8,463 కోట్ల రూపాయలు కేటాయించాం. ఇది 2014-15 పోలిస్తే దాదాపు రెట్టింపు అయింది. MMR 2014-15 నాటికి ఉన్న 83 నుంచి 2018-19 65.81 మరియు అలాగే ఇదే కాలానికి IMR 37 నుంచి 10.51 తగ్గించగలగడం ఈ రంగంలో మేము సాధించిన గొప్ప విజయం. ప్రజారోగ్య మెరుగుదలతో పాటు ఇతర చిన్నపాటి ఖర్చులను తగ్గించే కార్యక్రమంలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, NTR బేబీ కిట్స్, చంద్రన సంచార చికిత్స, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, NTR వైద్య పరీక్ష, NTR వైద్య సేవ, ముఖ్యమంత్రి ఈ కంటి కేంద్రం, ముఖ్యమంత్రి బాల సురక్ష, ఈ ఔషధి, ఉచిత డయాలసిస్ వంటి కార్యక్రమాలు మా ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆరోగ్య రక్ష, ఉద్యోగుల ఆరోగ్య పథకం, పాత్రికేయుల ఆరోగ్య పథకం మరియు అమరావతి నివాసితుల ఆరోగ్య పథకం వంటి కార్యక్రమాలను కూడా మా ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ కవరేజ్ కింద అమలు చేస్తున్నది. అంతేకాక క్యాన్సర్ సెంటర్లను ప్రతి జిల్లాలో కూడా అందుబాటులోకి తెస్తూ ఉన్నాం. మేము చేస్తున్న NTR వైద్య సేవా పథకం ద్వారా 5,330 కోట్ల రూపాయల ఖర్చుతో 12,00,000 రోగులకు లబ్ధి చేకూర్చగలిగాం. ఈ పథకంలో ప్రతి కుటుంబానికి ఉన్న అవధిని 2,50,000 నుంచి 5,00,000 రూపాయలకు పెంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి కేటాయింపులను ప్రస్తుతం ఉన్న 1,000 కోట్ల రూపాయలను 2019-20 సంవత్సరం గాను 1,200 కోట్లకు పెంచుతున్నాం. మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న రోగులకు నాణ్యమైన సేవలు అందించే ఉద్దేశంతో 2016 తీసుకువచ్చిన డయాలసిస్ కార్యక్రమంలో భాగంగా PPPP పద్ధతిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాలను 14 నుండి 48కి పెంచాం. దీనితో పాటు మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్న వారికి NTR భరోసా పథకం ద్వారా 2,500 రూపాయలు నెలవారీ పింఛను అందిస్తూ ఉన్నాం. ఈ పింఛను NTR వైద్య సేవా పథకంలో నమోదు చేసుకున్న అన్ని ఆసుపత్రుల్లో డయాలసిస్ చేయించుకుంటున్న రోగులకు కూడా వర్తింపజేశాం. ఈ కార్యక్రమాలని ప్రజల ఇతర ఖర్చులను గణనీయంగా తగ్గించగలిగాయి. 2019-20 సంవత్సరాలకు గాను ఆరోగ్య సంస్థల సదుపాయాల అభివృద్ధి కొరకు 329 కోట్లను, డ్రగ్స్ మరియు మందుల కొనుగోలు కొరకు ప్రస్తుతం ఉన్న 300 కోట్ల రూపాయల పద్దును పెంచుతూ 402 కోట్ల రూపాయలకు కేటాయింపులు జరుపుతున్నాం. ఈ శాఖ కేటాయింపులను 2019-20 సంవత్సరానికి 10,32 కోట్ల రూపాయలకు పెంచుతూ ఉన్నాం. ఇది క్రిత సంవత్సరంలో పోలిస్తే 18.53% అధికం. విద్యారంగంలో మధ్యాహ్న భోజన పథకంలో వివిధ రకాలైన ఆహార పదార్థాలు చేర్చడం, బడికొస్తా, మన ఊరు మనబడి, బడి పిలుస్తుంది వంటి పథకాలతో పాటు డిజిటల్ క్లాస్ రూమ్లు, ఈ హాజరు కార్యక్రమాలను మేళవించి విద్యా నాణ్యత పెంచడంలో పాటు సర్వశిక్ష అభియాన్ యొక్క ఫలితాలను మెరుగుపరచడానికి బడిలో చేరే విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు వారు బడి మానకుండా చూడడంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తుంది. ప్రాథమిక విద్యతో బడిలో చేరే విద్యార్థుల నిష్పత్తి 86% చేరుకోగా ప్రాథమిక ఉన్నత విద్యలో ఈ నిష్పత్తి 84% చేరుకుంది. మా ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం కింద 48,505 పాఠశాలలో చదువుతున్న 33,72,372 మంది పిల్లలకు పౌష్టికాహారాన్ని అందజేస్తుంది. ఈ పథకం కింద 2018-19 సంవత్సరంలో కేవలం పాఠశాలలోనే కాకుండా 450 ఇంటర్మీడియట్ ప్రభుత్వ కళాశాలలోని 175,000 మంది విద్యార్థులకు కూడా ఆహారాన్ని అందించడం జరుగుతుంది. విద్యార్థులకు పోషకాహారం అందించవలసిన వారి గ్రాహ్యశక్తి పెరగడమే కాకుండా మధ్యంతరంగా బడి మానేసే విద్యార్థుల సంఖ్య తగ్గడం వంటి మంచి ఫలితాలను దృష్టిలో ఉంచుకుని
ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని కళాశాల విద్యార్థులకు, పాలిటెక్నిక్ విద్యకు కూడా విస్తరించడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్న భోజన పథకంలోని ఆహారంలో మాంసకృతుల విలువను పెంచుతున్నాం. ఉన్నత విద్య రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొని ఉన్న విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాల నాణ్యతను పెంపొందించడంతో పాటు నూతన విశ్వవిద్యాలయ స్థాపనకు అవసరమైన మౌలిక సౌకర్యాలను కల్పించడంపై మా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ చర్య ఫలితంగా జాతీయ స్థాయిలో అత్యుత్తమ విద్యా సంస్థల్లో గుర్తింపబడిన 100లో 6 విశ్వవిద్యాలయాలు మన రాష్ట్రంలోనివే. ఆంధ్ర మరియు శ్రీ వెంకటేశ్వర విద్యాలయాలు జాతీయ స్థాయిలో మొదటి 50 విశ్వవిద్యాలయాల స్థానంలో పొందాయి. నూతన విశ్వవిద్యాలయాల్లో మౌలిక సౌకర్యాల స్థాపనకు ఒక్కొక్క నూతన విశ్వవిద్యాలయానికి 40 కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రతిపాదిస్తూ ఉన్నాం. రాష్ట్ర విద్యార్థులకు ఉన్నత నాణ్యత ప్రమాణాలు కలిగిన విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. దీని ఫలితంగా 11 విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో తమ విద్యా సంస్థల స్థాపనకు ముందుకు వచ్చాయి. రాబోయే 10 సంవత్సరాల్లో 172,982 విద్యార్థులతో 11,360 కోట్ల రూపాయల పెట్టుబడిని ఈ కార్యక్రమానికి రాష్ట్రానికి తీసుకురాగలదని అంచనా వేయడమైంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి మానవ వనరుల విభాగానికి 29,950 కోట్ల రూపాయలు కేటాయించబడ్డాయి. మొత్తం బడ్జెట్లో ఈ కేటాయింపు సుమారు 11.5% ఉంది. పరిశ్రమలు మరియు సేవలు రాష్ట్రంలో ఉపాధి కల్పన అభివృద్ధిలో పారిశ్రామిక సేవా రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. దీనిలో భాగంగా ఉద్యోగిత సాంద్రతకు అవకాశమున్న వస్త్ర పరిశ్రమ, ప్రాథమిక ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు మరియు పర్యాటక రంగాల్లో అభివృద్ధిపై మా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఏక గవాక్ష విధానం ద్వారా మేము ఉత్తమమైన సరళీకరణ విధానం రూపొందించి 7 రోజుల సగటుతో అన్ని అనుమతులు మంజూరు చేయుచున్నాం. ప్రపంచ బ్యాంకు మరియు లీకన్ యూ పబ్లిక్ పాలసీ స్కూల్ లాంటి సంస్థలు ఉత్తమ వ్యాపార అనుగుణమైన రాష్ట్రంగా గుర్తింపునిచ్చాయి. ప్రపంచ ఉత్తమ ర్యాంకుల్లో ఉత్తమమైనదిగా సమీప భవిష్యత్తులో మన రాష్ట్రం రూపొందుతుంది. 33,30,000 మందికి ఉద్యోగ కల్పనకు 18 శాఖల్లోని 2,633 ప్రాజెక్టులు 15.77 లక్షల కోట్ల ఎంఓయూలు ఈ మధ్యకాలంలో సంతకం చేయుట జరిగింది. ఎంఓయూలు పూర్తి స్థాయిలో అమల్లో సుమారు 40% పెట్టుబడుల కార్యాచరణతో మన రాష్ట్రం దేశంలో ముందున్నదని గౌరవ శాస్త్ర సభ్యులకు తెలియజేయుటకు సంతోషిస్తూ ఉన్నాం. 820 పెద్ద మరియు మెగా ప్రాజెక్టులు 1,82,00,000 కోట్లతో ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించి 2,80,000 మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నాయి. అలాగే 5.27 లక్షల కోట్లతో 7,66,000 మందికి ఉపాధి కల్పించు 211 ప్రాజెక్టులు సివిల్ వర్క్లు తదనంతరం దశలో ఉన్నాయి. ప్రభుత్వం అవలంబించుచున్న సానుకూల విధానాల వల్ల ప్రఖ్యాతిగాంచిన కియో మోటార్స్, ఇసూజు హీరో గ్రూపు, పెప్సికో, మాండలీస్, క్యాడ్బరీ, జైన్ ఇరిగేషన్, అరవింద్ మిల్స్, షాహీ ఎక్స్పోర్ట్, జాకీ మొదలైన సంస్థలు వారి కార్యకలాపాలు మన రాష్ట్రంలో నెలకొల్పుటకు ఉత్సాహం చూపిస్తూ ఉన్నాయి. మా ప్రభుత్వం ఇటీవల కాలంలో విదేశీ పెట్టుబడి పథకం ద్వారా ఇండోనేషియాకు చెందిన ఆసియా పల్ప్ అండ్ పేపర్ ద్వారా ప్రకాశం జిల్లాలో 24,500 కోట్ల రూపాయల మేర పెట్టుబడికి అంగీకారం కుదిరింది. దీనివల్ల 4,000 ఉద్యోగాలు నేరుగా 12,000 ఇతరత్రా కలుగుతాయి. అలాగే హాల్దియా పెట్రోకెమికల్తో 62,714 కోట్ల రూపాయల పెట్టుబడి కోసం ప్రయత్నిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో పారిశ్రామిక అభివృద్ధి కొరకు విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ను మరియు చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడారు పునాదులు వేస్తూ ఉన్నాం. MSME సెక్టార్ ద్వారా ఒక పెద్ద
మెగా పెట్టుబడి సంస్థ కన్నా 10 రెట్లు అధికంగా ఉపాధి కల్పిస్తూ ఉన్నాం. దీనివల్ల ఆదాయ కల్పనలో, ఉపాధి కల్పనలో ఎంఎస్ఎంఈ సంస్థల పాత్ర ముఖ్యమైనదిగా మా ప్రభుత్వం భావిస్తూ ఉంది. పోటీ వాతావరణం సృష్టించి 1,816 కోట్ల రూపాయలు విలువైన ప్రోత్సాహకాలను ఇవ్వడం జరిగింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కును స్థాపిస్తూ ఉన్నాం. 7,246 ప్లాంట్లను 31 పార్కులను ఇప్పటికే ఏర్పాటు చేయడం అనేది 2014 సంవత్సరం నుండి 14,292 కోట్ల రూపాయలు పెట్టుబడితో 30,349 ఎంఎస్ఎంఈ యూనిట్లు స్థాపించి 330,000 మందికి ఉపాధి కల్పించడం అయింది. ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. 2019-20 సంవత్సరానికి ఆర్థిక సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయల కేటాయింపును ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్కి ప్రతిపాదిస్తూ ఉన్నాను. ఇందులో 100 కోట్ల ఒత్తిడిలో ఉన్న ఎంఎస్ఎంఈల పునరుద్ధరణ కోసం 400 కోట్ల రూపాయలు కొత్త సంస్థలకు ప్రోత్సాహక రూపంలోనూ మరియు 500 కోట్లు ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధికి ఉపయోగిస్తాం. సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్. మా ప్రభుత్వం సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రానిక్స్ పరికల్పనను మరియు నూతన సంస్థలు, అంతర్జాతీయ ఇన్హౌస్ సెంటర్లు, ప్రత్యేక సాంకేతిక పార్కులు, సమీకృత పరికల్పనలు మరియు సాంకేతిక విజ్ఞానము, కృత్రిమ మేధస్సు, క్లౌడ్ హబ్, యానిమేషను, విజువల్ ఎఫెక్ట్సు, గేమింగ్ మరియు కామిక్సు మరియు సైబర్ సెక్యూరిటీల అభివృద్ధికి పోటీతత్వం కలిగిన విధానాలను ప్రవేశపెట్టడం జరిగింది. తిరుపతి పరిసర ప్రాంతాల్లో 2 ఎలక్ట్రానిక్స్ కంపెనీ క్లస్టర్స్ ఏర్పాటు చేయడంతో పాటు మా ప్రభుత్వం తిరుపతి సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుంది. ప్రస్తుతం ప్రతి నెల 3 నుండి 3.5 మిలియన్ల ఫోన్లు ఆంధ్రప్రదేశ్ నుండి తయారు చేసినవే. భారతదేశంలో తయారైన ప్రతి 5 మొబైల్ హ్యాండ్సెట్లలో 1 సెట్ మన రాష్ట్రంలో తయారవుతుందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాను. మన రాష్ట్రానికి 13,000 మందికి ఉపాధి కల్పించడం, ఫాక్స్కాన్ లాంటి పెట్టుబడులను ఆకర్షించగలిగాం. ఇప్పటికే స్థిరపడ్డ సమాచార సాంకేతిక కేంద్రాల నుంచి విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ నిర్ధారిత 3,680 కోట్ల రూపాయల పెట్టుబడితో 236 ప్రాజెక్టులను స్థాపించగలిగాం. ఇది 64,335 ఉద్యోగాల కల్పనకు ఉపకరించింది. 70,000 కోట్ల రూపాయల పెట్టుబడితో విశాఖపట్నంలో 1 డేటా సెంటర్ను ఏర్పాటు చేయడానికి అదానీ సంస్థతో 1 అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకున్నాం. ఫిన్టెక్, స్టార్టప్ వంటి ముఖ్యమైన రంగాలలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ప్రాంతం ప్రధాన పోటీదారుగా ఉండటానికి మేము అన్ని జాగ్రత్తలతో చర్యలు తీసుకుంటున్నాం. 2017 సంవత్సరంలో ఆసియా బ్లాక్ చైన్ కాన్ఫరెన్స్కు ఆతిథ్యమివ్వడం, విజువల్ ఎఫెక్ట్సు, క్రీడలు, యానిమేషన్ పాలసీ రూపొందించడానికి ప్రత్యేక విధానం రూపొందించాం. 4.0 టెక్నాలజీకు సంబంధించిన పారిశ్రామిక దిగ్గజములకు సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్సు, అనాలిటిక్సు మొదలైన వాటిపై ప్రత్యక్ష కేంద్రీకృత దృష్టితో ప్రయత్నిస్తూ ఉన్నాం. టూరిజం వివిధ రంగాలలో మాదిరిగానే పర్యాటక అభివృద్ధి మరియు పర్యాటక వసతుల కొరకు పర్యాటక శాఖలోనూ మా ప్రభుత్వం 1 టూరిజం పాలసీ తీసుకువచ్చింది. దీని ద్వారా రాష్ట్రానికి 5,300 కోట్ల రూపాయల పెట్టుబడులు కార్యరూపంలో దాల్చడంలో పాటు దాదాపు 2,500 ఉద్యోగాలను కల్పించగలిగాం. ఈ రంగంలో మా అడుగులు రాష్ట్రాన్ని దేశంలోనే 3వ స్థానంలో నిలిపింది. ఈ రంగంలో సాలుకు సరాసరి 15% అభివృద్ధిని సాధించాం. ఈ రంగంలో సాధిస్తున్న సమగ్ర పర్యాటక అభివృద్ధికి గాను భారత ప్రభుత్వం మన రాష్ట్రానికి 2017 మరియు 2018 సంవత్సరాల్లో 2 సార్లు అత్యుత్తమ రాష్ట్ర అవార్డును అందించింది. 2014లో ఉన్న 6,000 హోటల్ గదులను 10,000కు పెంచడం ద్వారా ఈ 4.5 సంవత్సరాల్లో వసతి గదులను రెట్టింపు చేయగలిగాం. 2019 నాటికి మరో 2,500 గదులను కూడా అందుబాటులోకి తేబోతున్నాం. 5 నక్షత్రాల హోటల్లో కూడా 6 నుంచి 10కి పెంచగలిగాం. మౌలిక సదుపాయాల అభివృద్ధి, నీటి వనరుల యాజమాన్యం, వ్యవసాయము మరియు రైతుల అభివృద్ధికి నీటిపారుదల జీవన రేఖగా మా ప్రభుత్వం నమ్ముచున్నది.
ఇప్పటి వరకు 64,334 కోట్ల రూపాయల ఇరిగేషన్ వరకు ఖర్చు చేయడం జరిగినది. గౌరవ ముఖ్యమంత్రి గారు పోలవరం ప్రాజెక్టును ప్రతివారం వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టుపై ఖర్చు పెట్టిన 15,587 కోట్ల రూపాయల్లో 10,499 కోట్ల రూపాయలు 2014 సంవత్సరం తర్వాత ఖర్చు చేయడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు ముందస్తు ప్రయోజనాలు పొందుటకు ప్రభుత్వం గోదావరి జలాలను కృష్ణానదిలోకి పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా మళ్లించడం జరిగినది. ఇప్పటివరకు గోదావరి నుండి 263 TMC నీటిని కృష్ణానదిలోకి మళ్లించడం జరిగినది. పోలవరం ప్రధాన ఎడమ కాలువ నుండి గోదావరి మరియు ఏలేరు నదుల పురుషోత్తపట్నం లిఫ్ట్ స్కీమును ప్రారంభించడం జరిగింది. వంశధార ప్రాజెక్టు, తోటపల్లి రిజర్వాయర్ స్కీము, పులిచింతల ప్రాజెక్టు, తెలుగుగంగ ప్రాజెక్టు మరియు వెలిగొండ ప్రాజెక్టులను క్రమపద్ధతిలో పూర్తి చేసి అతివృష్టి, అనావృష్టి వలన కలుగు ఇబ్బందులను వీలైనంత తక్కువ స్థాయికి తగ్గించుటకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. మిగులు నీటిని వృధాగా కాకుండా బదిలీ చేయడానికి రాష్ట్రంలో అనుసంధానించే మహాసంగం ప్రాజెక్టును మా ప్రభుత్వం చేపట్టింది. నీటి పరిరక్షణకు, త్రాగునీరు లభ్యతకు, కరువు నివారణకు పరిశ్రమ అభివృద్ధికి ఈ అనుసంధానం ఎంతో దోహదపడుతుంది. ఇప్పటివరకు మా ప్రభుత్వం ఈ రంగంపై 64,334 కోట్లను ఖర్చు చేసింది. ప్రధాన రాజధాని అమరావతిని ప్రపంచంలో 5 ఉత్తమ నగరాల్లోనే ఒకటిగా అభివృద్ధి చేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. స్వచ్ఛంద భూ సమీకరణ పథకం ద్వారా 28,074 రైతుల నుండి 34,010 ఎకరాలు సమకూర్చుకోవడం ఎన్నో ప్రశంసలకు కారణమైంది. ఈ విధానం అంతర్జాతీయ బిజినెస్ స్కూల్లో ఒక కేస్ స్టడీగా మారింది. అమరావతి నిర్మాణంకయ్యే ఖర్చు మొత్తం 1,09,023 కోట్లు అంచనా వేయడమైంది. మొదటి దశలో భాగంగా ఇప్పటికే 39,875 కోట్ల నిర్మాణం పనులు వివిధ దశల్లో ఉన్నాయి. సచివాలయం మరియు శాఖాధిపతుల సమీకృత కార్యాలయం 5 టవర్లుగా నిర్మించబడుతున్నాయి. 20 అక్టోబర్ 2020 నాటికి పూర్తవుతుంది. శాసనసభ్యులు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్మితమవుతున్న 3,840 ప్లాట్లు ఈ సంవత్సరంలోనే పూర్తి చేసేందుకు నిర్మాణ పనులు సర్వేగంగా సాగుతున్నాయి. కళాత్మకమైన వంతెన్ను అమరావతికి అనుసంధానించడానికి ఇటీవలే పవిత్ర సంఘం వద్ద శంకుస్థాపన చేశాం. విద్య, ఆరోగ్య కేంద్రంగా అమరావతి వేగంగా అభివృద్ధి చెందుతుంది. VIT, SRM, అమృత విశ్వవిద్యాలయం, XLRI, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లతో పాటు మరో 8 విద్యాసంస్థలు అమరావతిలో ఏర్పాటవుతున్నాయి. ఇండో యూకే ఆసుపత్రులు, బీఆర్ షెట్టి హాస్పిటల్స్, బసవతారక మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ వంటి ప్రముఖ ఆరోగ్య సంస్థలను మన అమరావతి ఆకర్షిస్తూ ఉంది. అమరావతి మెరైన్ ప్రాజెక్టు భారతదేశంలోనే పెద్ద మెరైన్ ప్రాజెక్టుగా పర్యాటక గమ్యంగా మారుతుంది. వివిధ 5 నక్షత్రాలు, 4 నక్షత్రాల హోటళ్ళు, హిల్టన్, క్రౌన్ ప్లాజా, నోవాటెల్, హాలిడే ఇన్, GRT, గ్రీన్ పార్కు, దసపల్లా వంటి 5 నక్షత్రాలు, 4 నక్షత్రాల హోటళ్లకు ఇప్పటికే స్థలాలు కేటాయించాం. మ్యారియట్, ఐటీసీ, తాజ్ వంటి స్థలాలకు కేటాయింపు పరిశీలనలో ఉంది. పట్టణ మౌలిక సదుపాయాలు గత 4.5 సంవత్సరాల్లో 4,707 కోట్లు వెచ్చించి వివిధ పట్టణాభివృద్ధి కార్యక్రమాలను మా ప్రభుత్వం చేపట్టింది. 68,084 కోట్ల ప్రాజెక్టు విలువలతో పట్టణాభివృద్ధి ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. గత 4.5 సంవత్సరాల్లో 8,858 కిలోమీటర్ల రోడ్లు, 668 MLDల మంచినీటి సరఫరా, 206 MLDల మురుగునీరు సామర్థ్యం తోడయ్యాయి. 3,055 కిలోమీటర్ల మురుగునీటి కాలువలు, 2,381 కిలోమీటర్ల వరదనీటి కాలువలు వేశాం. విజయవాడ, కాకినాడ, తిరుపతి మరియు అమరావతితో పాటు శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, ఏలూరులోనూ కూడా సుందర నగరాలుగా మా ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ఉంది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం ద్వారా వచ్చే నిధులను 24 ప్రభుత్వ శాఖలకు అనుసంధానించి అనేక ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమాలను గ్రామీణ ప్రాథమిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి మా ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఈ అనుసంధానం ద్వారా బడ్జెట్ కేటాయింపులు 750 కోట్ల రూపాయల నుండి 1,000 కోట్లకు పెరిగాయి. పంట సంజీవిని, నీరు చెట్టు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, వాడవాడల చంద్రనబాట, ఘన వ్యర్థాల నిర్వహణ, అంగన్వాడీ కేంద్రాలు, సోప్ పిట్సు, బీటీ రోడ్లు, గోకులములు,
శ్మశాన వాటికలు, పాఠశాలలకు ప్రహరీ గోడలు, ఉద్యాన క్షేత్రాలు, పార్కులు, ఆట స్థలాలు, డిబిఎం రోడ్లు వంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మా ప్రభుత్వం చేపడుతుంది. మా ప్రభుత్వం 25,000 కిలోమీటర్ల అంతర్గత రహదారులను ఇప్పటికే పూర్తి చేసి మరో 8,000 కిలోమీటర్ల రోడ్లను చేపట్టింది. అన్ని గ్రామాల్లోనూ రాబోయే 2 సంవత్సరాల్లో సీసీ రోడ్లతో అనుసంధానిస్తాము. 2,666 నివాస ప్రాంతాలకు 2,599 కోట్ల రూపాయలతో బీటీ రోడ్లు ఏర్పరిచాము. మిగిలిన 10,755 నివాస ప్రాంతాలను 2020 నాటికి పూర్తి చేస్తాం. చంద్రన్న కాంతి పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఎల్ఈడి బల్బును ఏర్పరిచింది. ఇప్పటికి 21 లక్షల 21 వేల ఎల్ఈడి బల్బులను ఏర్పాటు చేశాం. ఇవి 1,138 కోట్ల విలువ చేసే 1,181 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఆదా చేసింది. జూలై 2018లో మన రాష్ట్రం ఓడిఎఫ్ హోదాను సాధించింది. ప్రజల భాగస్వామ్యంతో 24,116 ఖర్చుతో 38,64,000 ఐహెచ్ఎల్ను 4.5 సంవత్సరాల స్వల్పకాలంలో నిర్మించాం. 2014 నుండి 6,10,711 వ్యవసాయ చెరువులను 1,647 వ్యయంతో నిర్మించాం. ఇంత పెద్ద సంయనము వ్యవసాయ చెరువులు ఉన్న రాష్ట్రం అనేది మనదే. గ్రామీణ నీటి సరఫరా 2024 నాటికి గ్రామీణ ప్రాంతంలోని గృహానికి తగినంత నీటిని సరఫరా చేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. దీని కొరకు దాదాపు 2,200 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులను టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్టీఆర్ సుజల పథకం కింద తాగునీటి నాణ్యత లోపించి ఇబ్బంది పడుతున్న ప్రాంతాల్లో నీటి శుద్ధీకరణ ప్లాంట్లను స్థాపించి నాణ్యమైన త్రాగునీరు అందుబాటులోకి తీసుకురావాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని కొరకు 103 క్లస్టర్లతో 7,787 నివాస ప్రాంతాలను గుర్తించడం జరిగింది. ఇంధన మౌలిక వనరులు. గత 4.5 సంవత్సరాల్లో రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థాపిత సామర్థ్యం రెట్టింపైంది. అనగా 9,569 మెగావాట్ల నుండి 19,680 మెగావాట్లకు వ్యవస్థాపిత సామర్థ్యం పెరిగింది. పునరుత్పాదక ఇంధన రంగంలో 36,604 కోట్ల పెట్టుబడితో 13,000 మందికి ఉపాధి కల్పించేటట్లుగా వివిధ ప్రాజెక్టుల స్థాపన జరిగింది. ఇవి వివిధ దశల్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నాయి. మా ప్రభుత్వం కృషి వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ లోడ్ నుండి బయటికి వచ్చి మిగిలి విద్యుత్ కలిగిన రాష్ట్రంగా అవతరించడమే కాక 100% విద్యుద్దీకరణ సాధించింది. ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి రోజుకు 7 గంటలు ఉచిత విద్యుత్తు, మిగతా రంగానికి 24x7 నిరంతర విద్యుత్తు సరఫరా చేయడం జరుగుతుంది. 14.5 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి 999 యూనిట్ల వరకు విద్యుత్తును వినియోగించే వ్యవసాయం, గృహ వినియోగదారులకు ఎటువంటి సుంకం పెంచలేదు. మా ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ సుంకాల్లో ఎటువంటి పెరుగుదలని ప్రతిపాదించలేదు. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను ప్రోత్సహించడానికి ఒక యూనిట్ విద్యుత్కు 1 రూపాయి సబ్సిడీ ప్రతిపాదించడం జరిగింది. దీనివల్ల ఛార్జింగ్ స్టేషన్లకు యూనిట్కు అయ్యే వ్యయం 6.95 రూపాయల నుండి 5.95 రూపాయలకి తగ్గుతుంది. ఈ ప్రతిపాదన వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి అమల్లోకి వస్తుంది. ఫైబర్ గ్రిడ్. రాష్ట్ర ప్రభుత్వం యొక్క 5 గ్రిడ్లలో ఫైబర్ గ్రిడ్ ఒకటి. రాష్ట్ర సాంఘిక ఆర్థికాభివృద్ధి కొరకు అన్ని గృహాలకు, గ్రామీణ ప్రాంతాలలోని అన్ని మారుమూలలకు ఇంటర్నెట్ సేవలను ఎక్కువ స్పీడ్తో అందుబాటు ధరలో అందించుటకు ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేయడమైనది. రాష్ట్రంలోని మారుమూల మరియు ఏజెన్సీ ఏరియాలకు ఉచిత స్పేస్ ఆప్టిక్ కమ్యూనికేషన్ వ్యవస్థను మన ప్రభుత్వం ప్రారంభించినది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రపంచంలోనే తొలిసారి ఒక మారుమూల గిరిజన గ్రామమును దావోస్లో జరిగిన అంతర్జాతీయ ఫోరంతో కలిపినది. రాబో 5 సంవత్సరాల్లో రాష్ట్రంలోని ప్రతి గృహమునకు 3PPP కనెక్టివిటీని, అన్ని గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ ఇంటర్నెట్ ప్రభుత్వ హైలో
వైఫై, ఎపిక్స్, పట్టణ మరియు ప్రాంత గ్రామీణ ప్రాంతాల్లో గల 6,000 అదనపు ప్రభుత్వ తరగతి గదులకు టెలికాం టవర్ల టెక్నాలజీ ద్వారా అందించడమైనది. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా 620 మండలాల్లో 4,000 గ్రామాల్లో 600,000 సంస్థలకు నెలకు 149 రూపాయల చొప్పున ట్రిపుల్ ప్లే సర్వీసులు అందించుతున్నది. విమానాశ్రయాలు, మా ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా రాష్ట్రంలో విమాన ప్రయాణికులు సంఖ్య 5.5 మిలియన్లకు పెరిగింది. విమాన ప్రయాణికుల సంఖ్యతో జాతీయ సగటులో 12% వృద్ధి ఉండగా రాష్ట్రంలో వృద్ధి 38% ఉంది. మా ప్రభుత్వం విమాన ఇంధనంపై పన్నును 16% నుండి 1% తగ్గించింది. అంతేకాక ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాలను విస్తరించడమే కాక భోగాపురం, వార్వకల్లు, దగదర్తి వంటి నూతన విమానాశ్రయాల ఏర్పాటుతో పాటు కుప్పం వద్ద పియర్ స్ట్రీడ్ను నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నౌకాశ్రయాలు, రాష్ట్రాన్ని తూర్పు తీర ప్రాంత నౌకా వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఆంధ్రపోర్ట్ పాలసీ 2015 రూపొందించడం జరిగింది. మరియు రాష్ట్రంలో నూతనంగా భావనపాడు మరియు కాకినాడ సెస్ పోర్టులను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయడం జరుగుతుంది. 2025 నాటికి భావన్పాడు, కాకినాడ, మచిలీపట్నం మరియు రామాయపట్నం వంటి 4 నాన్ మేజర్ పోర్టులను అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గ్యాస్ మౌలిక సదుపాయాలు, న్యాచురల్ గ్యాస్ ఒక పరిశుద్ధమైన సహజమైన ఇంధన వనరు. గ్యాస్కు సంబంధించిన మౌలిక సదుపాయాలు అభివృద్ధి కల్పనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నది. రాష్ట్రంలో అన్ని జిల్లాలకు అనుసంధానించే గ్యాస్ గ్రిడ్ నెలకొల్పుటకు నిర్ణయించింది. నగరాల్లో గ్యాస్ పంపిణీ కొరకు తూర్పుగోదావరి జిల్లా మరియు పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని పట్టణాల్లో మరియు నగరాల్లో ఉచితంగా పైప్ లైన్ వేయుటకు అనుమతులు మంజూరు చేయడమైంది. గత 4.5 సంవత్సరాల్లో 330 కోట్ల రూపాయల పెట్టుబడితో వివిధ గ్యాస్ సంబంధిత మౌలిక సదుపాయాల కల్పన రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యక్షంగా ఉపయోగపడింది. రోడ్లు, మౌలిక వసతులు, అమరావతి నుండి అనంతపురం వరకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే కింద 384 కిలోమీటర్ రోడ్ను సుమారు 20,000 కోట్ల నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారు నిర్మించడానికి అనుమతి లభించింది. దీని మూలంగా రాయలసీమ ప్రాంతం నుండి రాజధానికి మరియు పోర్టులకు మధ్య దూరం మరియు ప్రయాణ సమయములు తగ్గుతాయి. ఈ జాతీయ రహదారి యొక్క పొడవు 2014 సంవత్సరం జూన్ నుండి 2,164 కిలోమీటర్లుగా పెరిగింది. ఇది ప్రస్తుతం ఉన్న పొడవు కంటే 50% ఎక్కువ. రాష్ట్రంలో నేషనల్ హైవే వింగ్ రహదారులు భవనముల శాఖ మరియు నేషనల్ హైవే అథారిటీ వారిచే నిర్మింపబడి నిర్వహించబడుతున్న అది రహదారులను చదును చేసి 2 లైన్లుగా 2020 నాటికి ఆధునీకరించుటకు నిర్ణయించడమైంది. జూన్ 2014 తర్వాత 2,400 కిలోమీటర్ల రెండు వైపులా చదును చేసిన రహదారులను 12,729 కోట్ల రూపాయలతో 4 లైన్ల రహదారిగా విస్తరించడం జరిగింది. రాష్ట్ర రహదారుల వ్యవస్థ 41,956 కిలోమీటర్ల నుండి 46,342 కిలోమీటర్లకు 2014-15 తర్వాత పెరిగినది. 1,800 కిలోమీటర్ల పొడవైన నాన్ బీటీ రోడ్లను 1,580 కోట్ల రూపాయల అంచనా వేయంతో 2020 నాటికి బీటీ రహదారులుగా మార్చడం జరుగుతుంది. 2,000 పీసీయూలకు పైగా ట్రాఫిక్ ఉండే అన్ని సింగిల్ రహదారులను 2 లైన్లుగా విస్తరించుటకు మా ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రకృతి వనరులు, అడవులు, మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్ను స్థాపించిన తర్వాత రాష్ట్రంలో 50% పచ్చదనం ఉండేలా 2029 నాటికి ఏర్పాటు చేయుటకు మనం అనే కార్యక్రమాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్టు జరిగినది. ఈ లక్ష్యము దిశగా ప్రచారం నిర్వహించుట జరుగుతున్నది. జీవ వైద్యంలో వైద్యంతో కూడిన విస్తృతమైన అడవులు మరియు కార్బన్ సింక్తో కూడిన ఆంధ్రప్రదేశ్కు ఇది ఉపకరిస్తుంది. పౌరులకు సురక్షితమైన నివసించే ప్రదేశాల్లో రాష్ట్రంలో కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు జరిగింది. శాంతి భద్రతల పెరుగుదల కోసం మా ప్రభుత్వం చేపట్టిన చర్యలు అన్ని రకాల నేరాలను తగ్గించాం. పౌరుల తోడ్పాటు, ఎటువంటి అవసహనం లేకుండా ఉండటం వలన ఇది సాధ్యపడింది. మహిళల పట్ల జరిగే హింసలు,
నేరాలను అరికట్టడానికి టీములను అన్ని చోట్ల నియమించాం. ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ను ఏర్పరిచి దాని అక్రమ రవాణాను అరికట్టాం. కఠినమైన విధానాల వల్ల ఇది సాధ్యపడింది. అడవుల సంపదని పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఉంది. ఉద్యోగుల భాగస్వామ్యం మరియు సంచం అధ్యక్ష రాష్ట్ర పునర్నిర్మాణంలో అంకిత భావంతో సహాయ సహకారాలు అందించిన ప్రభుత్వోద్యోగులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఎన్నో దశాబ్దాలుగా వేరే చోట నివసించి కొత్త రాజధానికి తరలిరావడం తేలికైన విషయం కాదు. కుటుంబంతో గడపగలిగే సమయము మరియు పిల్లల వైద్యంపై ప్రభావం చూపిన అమరావతికి తరలిరావడంతో తమదైన పాత్రను ఎంతో ఈ ఉత్సాహంగా పోషించారు. ప్రభుత్వ ఉద్యోగాల సంక్షేమం కోసం వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాలు, ప్లాట్లు మంజూరు చేయడానికి నిర్ణయించడమైంది. కొత్త ఏర్పాటుతో పాటు న్యూ పెన్షన్ సిస్టంలో మార్పులు సూచించడానికి కమిటీని కూడా వేయడం జరిగింది. ఉద్యోగులకు గ్రాట్యుటీ మరియు కుటుంబ పెన్షన్ సదుపాయం కల్పించడం జరిగింది. అదేవిధంగా 70 సంవత్సరాల వయసు దాటిన పెన్షన్దారులకు 10% అదనపు పెన్షను, పోలీస్ కానిస్టేబుళ్లకు పదోన్నతి అవకాశం, నగదు రహిత వైద్య సేవలకు ప్రభుత్వోద్యోగులకు హెల్త్ కార్డులు, ప్రభుత్వోద్యోగుల బకాయిల చెల్లింపులు, కాంట్రాక్ట్ లెక్చరర్లకు కనీస టైం స్కేలు మొదలైన సౌకర్యాలు కల్పించడమైనది. హోంగార్డులు, మా ప్రభుత్వం హోంగార్డుల నెలసరి డ్యూటీ అలవెన్స్ను 12,000 నుండి 18,000 వరకు, అంగన్వాడీ వర్కర్లకు పారితోషికాన్ని రాష్ట్ర విభజన సమయంలో ఉన్న 3,000 నుండి 10,000 వరకు, విఆర్ఏల పారితోషికాన్ని 6,000 నుండి 10,500 వరకు మరియు పార్ట్ టైం విఆర్ఓల వేతనాన్ని 10,500 నుండి 15,000 వరకు పెంచడం అయింది. పార్ట్ టైం విఆర్ఓలకు మొదటిసారి పెన్షన్ సౌకర్యాన్ని మా ప్రభుత్వం ఇచ్చింది. పోలీస్ కానిస్టేబుళ్లకు ప్రమోషన్ అవకాశాలను పెంచి, గవర్నమెంట్ డాక్టర్లకు సమయానికి ప్రమోషన్లు ఇచ్చి, కాంట్రాక్ట్ లెక్చరర్లకు కనీసం టైం స్కేల్ ఇచ్చి, ప్రభుత్వ ఉద్యోగాల పీఆర్సీ బకాయిలు చెల్లించి, నగదు రహిత వైద్య సేవలకు హెల్త్ కార్డులు ఇచ్చి మా ప్రభుత్వం వివిధ ఉద్యోగ వర్గాలపై తమకున్న పక్షపాతాన్ని చాటుకుంది. ఉద్యోగుల వైద్య సేవలకే ఈహెచ్ఎస్ పథకం ద్వారా 860 కోట్ల వ్యయంతో 280,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు సహకారాన్ని అందించాం. ఫుల్ టైం డైలీ వేజ్ కన్సాలిడేటెడ్ పార్ట్ టైం ఉద్యోగుల వేతనాన్ని 2015లో సవరించిన వేతన స్కేళ్లలోని కనీస టైం స్కేలుకు సమానంగా నిర్ణయించాం. అర్చకులు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు, హోంగార్డులు, విఆర్ఏలు, విఏఓలు, కాంట్రాక్టు, అవుట్సోర్సు ఉద్యోగులు, గోపాలమిత్రాలు మొదలైన వారందరికీ చెప్పుకోదగిన విధంగా వేతన పెంపును కల్పించాం. కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 15,000 రూపాయల దహన ఖర్చులను విస్తరించాం. కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసును 60 సంవత్సరాలకు పెంచాం. అలాగే 1,01,000 అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల జీతాలను కేంద్రీకృత విధానం ద్వారా ఇచ్చాం. యువతకు ప్రభుత్వోద్యోగ అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం మా ప్రభుత్వం 42,000 పోస్టులను నేరుగా భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందులో ఉపాధ్యాయ మరియు పోలీసు పోస్టులు ఉన్నాయి. అలాగే కారుణ్య నియామకాల విధానాన్ని సరళించాం. ఆర్థిక వ్యవస్థ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లక్ష్యాలను పూర్తిగా సాధించే క్రమంలో హేతుబద్ధమైన క్రమబద్ధీకరణ, సరళీకరణను గావించుకొని ఈఆర్పి అప్లికేషన్ ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా మన రాష్ట్రం నిలిచింది. రిజర్వ్ బ్యాంక్ వారి ఈకుబేర్ 2.0ను వినియోగించుకుంటూ బిల్లుల సమర్పణ, పరిశీలన, చెల్లింపు క్రయలను కాగిత రహితంగా పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించే విధానాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి ప్రభుత్వం మనదే. ఈ కొత్త విధానాన్ని సరైన మౌలిక సదుపాయాలు మరియు నెట్వర్క్ల మద్దతు నెలకొల్పేందుకు మా ప్రభుత్వం తగిన చర్యలు, కేటాయింపులు ప్రతిపాదించింది. ఆర్థిక శాఖ నియంత్రణలో పనిచేస్తున్న స్పెషల్ పర్పస్ వెహికల్ ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్చే ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ స్థిరీకరణ దిశగా సాగుతుంది. సిఎంఎఫ్ఎస్ ద్వారా పౌరుడు, వ్యాపారి లేదా ఉద్యోగి ప్రభుత్వంతో ఆన్లైన్లో ఎండ్ టు ఎండ్ వ్యవహారం జరిపే అవకాశం ఉంది. ఈ వ్యవస్థ వలన ఇంతకుముందు లాగా ట్రెజరీలకు వెళ్ళే అవసరం లేకుండా ఇంటి నుంచి కానీ, కార్యాలయం నుంచి కానీ
వెబ్ మొబైల్ టాబ్లెట్ల ద్వారా ఆన్లైన్లో వ్యవహారాలు తేలికగా జరపగలగడం ప్రధాన మార్పు. ఈ వ్యవస్థ బడ్జెట్ వ్యయాలు రాబడులను సమర్థవంతంగా నిర్వహిస్తుంది. సిఎంఎఫ్ఎస్ వల్ల కాగితరహిత కార్యకలాపాలకు ఒక చక్కని మార్గం ఏర్పడింది. రాష్ట్ర ఆర్థిక లావాదేవీలు, హెచ్ఆర్ మరియు పేరోల్ వ్యవస్థలు పారదర్శకంగా సాగించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వృద్ధి వ్యవసాయ మరియు అనుబంధ రంగాల్లో ఎక్కువగా ఉంటుంది, కానీ పరిశ్రమలు సేవా రంగాల కన్నా తక్కువ పన్నును అందిస్తాయి. ఇందువల్ల ఆర్థిక వృద్ధితో సమానంగా పన్నుల ఆదాయం పెరగడం లేదు. అయినప్పటికీ మా ప్రభుత్వం పన్ను వసూళ్లను పెంచడానికి కృషి చేస్తుంది. గత ఏడాది కన్నా 14.61% వృద్ధిని వాణిజ్య పన్నులలో సాధించాం. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అక్రమ మైనింగ్ నిరోధించి ఆదాయాన్ని పెంచగలిగాం. వ్యయాలు వనరులను సమర్థవంతంగా వినియోగించడం వలన సంక్షేమ కార్యక్రమాలు విస్తరించగలిగాం. అర్హత కలిగిన లబ్ధిదారులకు సహాయాన్ని అందించడంలో, లీకేజీలను అరికట్టడంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాం. ప్రభుత్వ పంపిణీ వ్వస్థలో ఆధార్ ఉపయోగం ద్వారా 2,585 కోట్లను ఆదా చేయగలిగాం. నాణ్యత ప్రమాణాలు. గడిచిన 4.5 ఏళ్లలో నాణ్యత ప్రమాణాలు కూడిన వ్యయ నిర్వహణ చేస్తున్నామని సభ్యుల దృష్టికి తీసుకురావడమైనది. రిజర్వ్ బ్యాంక్ అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల్లో పై వెచ్చించే వ్యయంలో 2018-19 నాటికి గాను మొదటి 3 స్థానాల్లో ఉంది. ప్రత్యేక హోదా లేని రాష్ట్రాల బడ్జెట్ 61.5% అభివృద్ధి కార్యక్రమాలపై ఖర్చు చేస్తుండగా మన రాష్ట్రం బడ్జెట్లో 72.4% ఖర్చు చేస్తుంది. సంక్షేమ వ్యయంలో 51.1% అత్యుత్తమ స్థానంలో నిలిచాం. ఇది మా ప్రభుత్వం ఖర్చుల నాణ్యతను సూచిస్తుంది. అప్పుల నిర్వహణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అప్పులు 2014-15 సంవత్సరం ద్వారా 1,48,744 కోట్ల రూపాయల నుంచి 2017-18 సంవత్సరంకు 2,23,706 కోట్ల రూపాయలు పెరిగాయి. ఇది జిఎస్టిపి 2014-15లో 28.33% సమానంగా కాగా 2017-18 సంవత్సరంకు 27.83% సమానంగా ఉంది. నిర్మాణాత్మకమైన వసూళ్లు సవాళ్లు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రతిభ చూపడంలో ముందు ఉన్నది. గడిచిన 4.5 సంవత్సరాల్లో భారతదేశ వృద్ధి రేటు 7.3% ఉండగా ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు 10.66% ఉన్నది. ఇక వ్యవసాయ రంగంలో భారతదేశపు సగటు వృద్ధి రేటు 2.4 ఉండగా ఆంధ్రప్రదేశ్ 11%. పారిశ్రామిక రంగంలో భారతదేశపు సగటు వృద్ధి రేటు 7.2 ఉండగా ఆంధ్రప్రదేశ్ సగటు వృద్ధి రేటు 9.52% ఉంది. సేవా రంగంలో భారతదేశ వృద్ధి రేటు 8.8% ఉండగా ఆంధ్రప్రదేశ్ సగటు వృద్ధి రేటు 9.57% ఉన్నది. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో సంపూర్ణమైనటువంటి వృద్ధి రేటు సాధించినని ఆ విషయాలు తెలియజేస్తూ ఉన్నాయి. 2018-19 రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 11.5% వృద్ధి చెందాలనే లక్ష్యం 7.2% ఉంది. దేశీయ వృద్ధి రేటు కన్నా అధికం. 2018-19 రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 11.5% వృద్ధి చెందాలనే లక్ష్యం 7.2% ఉన్న దేశీయ వృద్ధి రేటు కన్నా అధికం. వ్యవసాయ వ్యవస్థాగత రూపాలను సరిదిద్దుకునే సామర్థ్యం మన ప్రభుత్వానికి ఉండటం వలన రాబో సంవత్సరాల్లో సానుకూల ప్రభావం చూపిస్తూ మరింత వృద్ధి సాధించగలం. ఖాతాలు మరియు పద్ధతులు. 2017-18 ఖాతాలు. ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ పరిష్కరించిన ఆర్థిక ఖాతాల ప్రకారం 2017 ఏప్రిల్ 1 నుండి 2018 మార్చి 31 మధ్యకాలానికి 16,151.8 కోట్ల రెవెన్యూ లోటు, అదేవిధంగా 32,372.57 కోట్ల ఆర్థిక లోటు కనిపిస్తుంది. 2017 ఏప్రిల్ 1 నుండి 2018 మార్చి 31 మధ్య కాలానికి రెవెన్యూ లోటు, ఆర్థిక లోటు రాష్ట్ర స్థూలోత్పత్తిలో వరుసగా 2.01%, 4.03% ఉన్నాయి. సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ వ్యయం
1,58,858.53 crore క్యాపిటల్ వ్యయం 25,21,21,21.34 crore 2018-19 సంవత్సరానికి రెవెన్యూ లోటు దాదాపు 2,494.12 crore కాగా ఆర్థిక లోటు దాదాపు 29,141.72 crore. ఇవి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వరుసగా 0.27% మరియు 3.14%. బడ్జెట్ అంచనాలు 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను 2,26,27,107.53 crore వ్యయాన్ని నేను ప్రతిపాదిస్తూ ఉన్నాను. ఇందులో రెవెన్యూ వ్యయం 1,80,369.33 crore మేరకు అంచనా వేయబడగా క్యాపిటల్ వ్యయం 29,596.33 crore అంచనా వేయబడింది. 2018-19 బడ్జెట్ అంచనాల కన్నా 2019-20 బడ్జెట్ అంచనాల మొత్తం మీద 18.38% పెరుగుదల చూపిస్తూ ఉన్నాం. రెవెన్యూ వ్యయం సుమారు 20.03% పెరగనుండగా క్యాపిటల్ వ్యయం 2018-19 సంవత్సరానికన్నా 20.03% ఎక్కువగా ఉంది. రెవెన్యూ మిగులు 2,99.47 crore మేరకు ఉండగలదని అంచనా వేయగా ఆర్థిక లోటు సుమారు 32,390.68 crore మేరకు ఉండగలదని అంచనా. ఆర్థిక లోటు స్థూల ఉత్పత్తిలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.03% ఉండగా రెవెన్యూ మిగులు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 0.2020% ఉండగలదు. ముగింపు. కొత్తగా ఏర్పడిన దేశాలు రాష్ట్రాల అభివృద్ధి పదం తొలి 10-15 ఏళ్ల పునాదులపైనే ఆధారపడి ఉంటుంది అనేది చరిత్ర చెప్పిన సత్యం. ప్రజలు మనపై ఉంచిన అపార నమ్మకాన్ని పదే పదే మా మంత్రిమండలి సభ్యులకు గౌరవ ముఖ్యమంత్రులు గుర్తు చేస్తూ ఉంటారు. రాష్ట్ర ప్రగతి కోసం ప్రజలకిచ్చిన వాగ్దానం మేరకు కేంద్ర ప్రభుత్వం సమన్వయం కోసం ఒక నిర్దిష్ట మార్గంలో పనిచేశాం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని వాగ్దానాలు, అప్పటి ప్రధాని రాజ్యసభలో మనకిచ్చిన హామీల అమలు, కేంద్ర పన్నుల్లో మన వాటా, కేంద్ర పథకాల్లో మన వాటా కోసం, మన హక్కుల సాధన కోసం పోరాటంలో ఎప్పుడూ వెనకంజ వేయలేదు. ఇతరుల దయాదీక్షణపై ఆధారపడే యాచకులం అంతకన్నా కాదు. ఎన్నో అడ్డంకులు ఎదురైనా మన గమ్యాన్ని చేరే మార్గాన్ని నిజమైన నాయకత్వం సుగమం చేస్తుందనేది సత్యం. 2022 నాటికి దేశంలో 3 అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ రూపొందాలని, 2029 నాటికి దేశంలో అగ్రగామి రాష్ట్రంగా కావాలని, 2050 నాటికి ప్రపంచ పెట్టుబడుల సగమ్య స్థానంగా, ఉపాధి కల్పన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రూపొందాలన్నది మన నాయకులు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష. ఇది కేవలం మాటలకే పరిమితమైంది కాదు, సరైన అభివృద్ధి వ్యూహాలతో భావితరాలకు మార్గదర్శకం చేసే దిక్సూచి. మా ప్రభుత్వం పనిచేస్తుంది కేవలం మాకు ఓటు వేసిన వారి కోసమే కాదు, మాకు ఓటు వేయని వారి కోసం మరియు మన బిడ్డలు వారి బిడ్డల కోసం పనిచేస్తుంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం పనిచేయాల్సిన బృహత్తర బాధ్యత ప్రస్తుత తరంపై ఉంది. సమాజంలో ప్రస్తుతం ఎదురయ్యే సవాళ్లను పరిశీలిస్తే ఆర్థిక అసమానతలు, యాంత్రికత మరియు నిరుద్యోగత, వాతావరణ అనూహ్య మార్పులు, వృద్ధత్వం వంటి ఎదుర్కొంటూ ఉన్నాం. ఈ సవాళ్లంటిని సమర్థంగా ఎదుర్కోగల, ఆర్థిక అసమానతను తొలగించే సంక్షేమ పథకాలను అన్వేషించగల పరిపాలన వైపు సాగాల్సిన తరుణం ఇది. పింఛన్లు, రేషన్ కార్డులు, పక్కా ఇళ్ల నిర్మాణం, ఉపకార వేతనాలు, బీమా, నిరుద్యోగ భృతి మొదలైన వాటిలో సంతృప్తి స్థాయికి చేరడమే ఈ దిశగా మన ప్రయత్నం. కియా మోటార్స్ వంటి అంతర్జాతీయ కంపెనీలు ఆకర్షించడం ద్వారా నాణ్యమైన ఉపాధి అవకాశాలను కల్పించే వాతావరణం రాష్ట్రంలో నెలకొల్పాం. ఫిన్టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, బ్లాక్ చైన్, బిగ్ డేటా తదితర కొత్తతరం సాంకేతికతలను, సంస్థలపై పెట్టుబడులను రాబట్టి రాష్ట్రాన్ని, దాంతోపాటు మన యువతరాన్ని ప్రపంచంలోని అత్యున్నత శక్తి వనరుగా రూపొందిస్తూ ఉన్నాం. ఉద్యోగ భద్రత మరియు స్థానికుల ఉద్యోగాల కోసం మన ప్రాతిష్టాత్మక విధానాలను మరింత మెరుగుపరుస్తూ ఉన్నాం.
వాతావరణ మార్పుల విషయానికి వచ్చేసరికి కరువు రహిత వ్యవసాయం పెద్ద ఎత్తున విస్తృతం చేయటం, దాన్ని కొనసాగించడంలో మేము విజయం సాధించాం. సుస్థిరమైన మరియు పర్యావరణీయమైన వృద్ధి సాధనలో మనం పెట్టుబడి రహిత సమాజ నేపథ్యంలో ZBNF అగ్రగామిగా ఉన్నాం. ప్రకృతి విపత్తుల నుండి రాష్ట్రాన్ని కాపాడడంలో పోలవరం డ్యాం దోహదపడుతుంది. పర్యావరణం మరియు ప్రజారోగ్య పరిరక్షణకు దోహదపడే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో మనమే ముందున్నాం. దీనితో పాటు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పచ్చదనాన్ని పెంచుతున్నాం. రాష్ట్ర సంపద ఎప్పటికప్పుడు పెంపొందాలనే యువతరం జనాభా అత్యధికంగా ఉండాలి. పెంపొందాలంటే యువతరం జనాభా అత్యధికంగా ఉండాలి. రాష్ట్ర పునరుత్పత్తి రేటు తక్కువగా ఉండటంపై మన గౌరవ ముఖ్యమంత్రి గారిని అనేక మార్లు ఆందోళన చెందడాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. పునరుత్పత్తి రేటు తగ్గితే అది ఆర్థిక పరిస్థితిపై విషమ ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ సవాలను అధిగమించాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, నా సహచరులు మరియు నేను మా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేసుకోవాలి. ప్రస్తుతం ఉన్న సమస్యలను పరిష్కరించడమే కాకుండా భావితరాల భవిష్యత్తు కోసం కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మన రాష్ట్ర పునర్నిర్మాణంలో యావత్ ప్రధానికం వెన్నదన్నుగా ఉన్నారని మరువకూడదు. మన కఠోర శ్రమ, మన ఉద్యోగుల చిత్తశుద్ధి, అంకిత భావం వల్లే ఇంత అభివృద్ధి సాధ్యమైంది. అందుకే మనం సాధించిన ఈ ఘన విజయాలు అన్నింటినీ మన ప్రజలకే అంకితం చేస్తూ ఉన్నాం. మన రాష్ట్రం ఆశించిన గమ్యం చేరేందుకు మనందరిలో నైతిక సామర్థ్యాన్ని పెంచిన సమర్థ నాయకత్వంపై రాష్ట్ర ప్రధానికం యావత్తు అచంచల విశ్వాసాన్ని ప్రదర్శిస్తుందని ఆశిస్తున్నాను. రీచ్ హై ఫర్ స్టార్స్ లై హిడెన్ ఇన్ యూ, డ్రీమ్ డీప్ ఫర్ ఎవరీ డ్రీమ్ ప్రిసీడ్స్ ద గోల్. రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ మాటలతో నేను ఈ బడ్జెట్ను గౌరవ సభ ముందు పరిశీలనకు మరియు ఆమోదించడానికి సమర్పిస్తాను. Please, all the members are informed that as per the request of the government, the awards received by the government of Andhra Pradesh on its best performance from different sources are being displayed in the assembly premises near Media Point from tomorrow onwards, that is 6th February 2019. Members are therefore requested to witness the same. The house is adjourned to meet tomorrow at